చిన్నతంగా హింసించబడినాము. అన్ని నామం కంటే పైనాము పాపిని పరిశుద్ధినిగా మార్చగల నాము. అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యమైన ప్రవేశం కల్పిస్తారు శక్తిగల నామంలో. సాయంకాల వేళ నీ గుడారంలో రాత్రులు సైన్యములకు అధిపతి యెహోవాను దర్శించినట్లుగా తండ్రి మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులో మా దోషాలు మన్నించి మా అపరాధాలను క్షమించి మా పాపములన్నీ తుడిచివేసి వాటిని జ్ఞాపకం చేసుకొని సేవించి ఈ దినం ఉన్నట్లుగా మీ గుడారంలో మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నాకు మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందనస్తున్నాం. మాకంటే గనులు గొప్పవారు మేధావులు ఈ లోకాన్ని శాసించగలిగిన శక్తి సంపన్నులు ఎంతోమంది దినం చూడాలని ప్రయాసపడ్డారు, తాపత్రయపడ్డారు, అనేక దినం చూడకుండానే కొనిపోబడ్డారు. వారి కంటే మాత్రం యోగ్యము శ్రేష్టము మంచితనం కలిగిన వారం మేము కాము. కేవలం మీ కనికరాన్ని బట్టి దయను బట్టి మా జీవితాల్లో మీరు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు ఏర్పాట్లు సంకల్పాలను అనుసరించి మా ఇష్టాలను పొడిగించి మరొక దినం మీ గుడారంలో ప్రవేశించడానికి నీ గుడారంలో గడవటానికి మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి అనుమతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. రాగలి వీళ్ళందరిని బట్టి వందనాలు. మార్గ మధ్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రయాణ సౌకర్యం వలన అసౌకర్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని కరికరించము జ్ఞాపకం చేసుకును. సకాలం నీ మందిరానికి నడిపించి వారి భాగం వారు పొందువారుగా చేయము. నిపుదీనం కనికరించి ఆదుకొనము. మనుష్యుడు శరీరం మనుష్యుని మాటలు శరీరం యొక్క మాటలు నేను మేము వినకున్నట్లుగా మనుషుని శరీరాన్ని మీ అదుపులో ఉంచుకున్నాము. శిలోచాటున మరుగుపరచండి. రెండు కిరుబల మధ్య నుండి కరుణాపీఠ మీద నుండి శాసనం ఎలా నిబంధన మనస్సు నుండి మీరు మాట్లాడుతుండండి. మీరు మాట్లాడుచుండగా యెహోవా మీ దాసులు ఆలకించున్నాడు ఆజ్ఞ మన అనుభవగల ప్రజలుగా మమ్మల్ని సిద్ధపరచము. మీ సంచారం మా మధ్య ఉంచము. మీరు మా మధ్య సంచరిస్తుండగా మీ సంచారాన్ని స్పష్టంగా తేటగా సమీపంగా మేము అనుభవించువారంగా చేయము. నిత్య నిబంధన ప్రోక్షణ రక్తాన్ని నా మీద మా మీదను ఈ స్థలం మీద ఈ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామంలో బంధిస్తూ ఘనత మహిమాస్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృత గ్రంథం 2వ అధ్యాయం. నుండి 9వ వచనం వరకు మార్చి చదువుదాం. రూపు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి. అప్పుడు బోయేజు కోయ వారి మీద ఉంచబడిన తన పనివాణి చూచి చిన్నది ఎవరిదని అడుగగా ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి భయంతో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. ఆమె నేను కోయి వారి వెనుక పనుల మధ్యను తేరుకొని కూర్చుకుంటే దయచేసి నా సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏర్పడి చూడను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండేనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజులతో నా కుమారి నా మాట వేరొక పొలము ఏరుకుంటే పోరు దీన్ని విడిచి పోరు నా పనికత్తలేదో నిలకడగా ఉంది వారు కోయిచ్చను కనిపెట్టి వారిని వెంబడించు నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహం అగినప్పుడు కుండలేదకు పోయి పనివారి చేతిని నీళ్లు త్రాగమని చెప్పాను. తవి భాగం ద్వారా మనతో మాట్లాడగా గత వారం మనం ధ్యానిస్తూ వచ్చాం బోయేజు యొక్క పొలంలో ఉన్న దృశ్యాన్ని. ఎక్కడ బోయేజు ఉన్నాడో అది అతి పరిశుద్ధ స్థలం అయితే, ఎక్కడ కోత కోసేవారు ఉన్నారో అది పరిశుద్ధ స్థలం అయితే, ఎక్కడ రూపంలో అది ఆవరణం. అంటే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము
కలిపితే దేవుని యొక్క నివాస స్థలం. ఈ దృశ్యం గల స్థలంలోనికి రూతు నడిపించబడినట్లుగా మనం గమనిస్తాం. ఈ దృశ్యాన్ని పాత నిబంధనలో చూస్తాం, కొత్త నిబంధనలో కూడా చూస్తాం. కొన్ని దృశ్యాలు మనం చూసాం. మొదటిది నిర్గమకాండం 3వ అధ్యాయం, దానికంటే ముందు ఆదికాండం 28వ అధ్యాయం బేతెల్లో దేవుడు యాకోబును దర్శించినప్పుడు చూసాం. ఎక్కడ దేవుడు ఉన్నాడో అది అతి పరిశుద్ధ స్థలమని, ఎక్కడ నిచ్చెనుందో అదే పరిశుద్ధ స్థలమని, యాకోబున్న స్థలమే ఆవరణమని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇంకా తర్వాత ముందుకొస్తే దేవుడు మోషేని దర్శించినాడు ఓదెలు పర్వతం దగ్గర. అక్కడ కూడా దేవుడే అన్నాడు, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశము, నీ పాదంలో నీ చెప్పులు విడుము. నేను ఇతని అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని దేవుడు తను బయలుపరుచుకున్నాడు మోషే. కాబట్టి ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ప్రతి స్థలంలో కూడా దేవుడు ఉన్నదే అతి పరిశుద్ధ స్థలం అనుకుంటే మిగతా రెండు భాగాలు మనకు వాటంతటా అవే కనపడతాయి. పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క నివాస స్థలం యొక్క నమూనా మనం గమనించవచ్చు. ఇంకొంచెం ముందుకొస్తే సినాయి పర్వతం మీదే 24వ అధ్యాయం మనం పోయిన వారం దాంతో ముగించాము. సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే సెటప్ ఉంది. ఏమిటది 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనిస్తే దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు ఏమని, నీవును అహరోను తర్వాత నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలు 70 మంది ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి మోషే మాత్రము యెహోవాను సమీపించవలను, వారు సమీపించకూడదు, ప్రజలు అక్కడికి ఎక్కి రాకూడదు. అంటే కొన్ని పొలిమేరలు లేకపోతే కొన్ని హద్దులు ఏర్పరిచాడు దేవుడు, ఎవరు పడితే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు అని. ఎందుకంటే మోషే మాత్రం యెహోవాను సమీపించవలను అన్నాడు దేవుడు. అప్పటికి అహరోను ఇంకా యాజకత్వం యొక్క బాధ్యతలోకి పూర్తిగా రాలేదు. కాబట్టి అహరోను కూడా ఒక లిమిటేషన్, అంటే అహరోను కూడా హద్దు పెట్టాడు దేవుడు. అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలు 70 మంది ఎక్కువచ్చి దూరమున సాగిలపడి మోషే మాత్రం యెహోవాను సమీపించవలను, వారు సమీపించకూడదు, ప్రజలు అక్కడికి ఎక్కి రాకూడదు అన్నాడు దేవుడు. కింద ఎక్కడ ప్రజలు ఎక్కున్నారు, కింద కొండ కింద బలిపీఠం కట్టాడు మోషే. అక్కడ యవనస్తులు పంపించి సమాధాన మల్లుగా కోడెలను వధించి అనుభవాన్ని నేర్పుతున్నాడు మోషే. అంటే మోషే అప్పటికే ఒక తరాన్ని 2వ తరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా మనం గమనించాలి. యవనస్తుల్ని బలు అర్పించే ఒక క్రమంలోకి మోషే తీసుకుని వస్తున్నాడు అప్పుడే. అంటే ప్రిపరేషన్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఫర్ ది సేక్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు మరొక తరాన్ని అక్కడ సిద్ధం చేస్తున్నట్టుగా మనం గమనించాలి. అదే సమయంలో కింద బలిపీఠం ఉంది, బలిపీఠం ఉన్న స్థలమే ఆవరణమైతే, పరిశుద్ధ దేవుడు ఉన్న స్థలమే అతి పరిశుద్ధ స్థలమైతే, ఆ పెద్దలు 70 మంది పెద్దలు నాదాము అభిహో అహరణం ఉన్న స్థలమే పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంకి ఎవరు రావాలని చెప్పాడు దేవుడు, మోషే మాత్రం యెహోవాను సమీపించవలను, వారు సమీపించకూడదు, ఎవరు పడి ప్రజలు అతని ఎదుగు ఎక్కి రాకూడదు అనే పదం వాడాడు దేవుడే. ఎందుకు మోషే కంటే, మోషేకి 7 క్వాలిటీస్ ఉన్నాయి, అది కూడా సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనం చూసాం. మోషే 3వ అధ్యాయం 12 మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిరి సాత్వికులు అని రాయబడి ఉంది. 6, 7 వచనాలు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని రాయబడి ఉంది. నా సేవకుడైన మోషే అని రాయబడి ఉంది. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన వాడు అని రాయబడి ఉంది. యెహోవా స్వరూపం నిదాని చూసేవాడు అని రాయబడి ఉంది. ఇంకా తర్వాత ఆ ముందుకు వెళితే యెహో మోషే ప్రవక్త అని రాయబడి ఉంది. ఈ విధంగా మోషేకు 7 క్వాలిటీస్ అప్పటికే దేవుడు మోషేని గురించి సర్టిఫికేషన్, అంటే దేవుడు ఆయన గురించి ఇలాంటి సర్టిఫికేట్స్ ఇస్తున్నాడు. కాబట్టి కనీసం ఇలాంటి యోగ్యతలు కలిగిన వారే అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి అనేది ఉద్దేశం. ఎందుకంటే ఆవరణలోకి అందరూ వస్తారు, పరిశుద్ధ స్థలంలోనికి కొందరే వస్తారు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కడే వస్తాడు. ఫిల్టరేషన్ అలా చేస్తాడు దేవుడు. కానీ
ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే, ఎంతమంది ఆవరణలోకి వచ్చారో దేవుని ఉద్దేశం, ఎంతమంది ఆవరణలోకి వచ్చారో వాళ్ళందరూ పరిశుద్ధ స్థలంలోకి రావాలని దేవుని వాంఛ. ఎంతమంది పరిశుద్ధ స్థలంలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలనేది దేవుని వాంఛ. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే వ్యక్తి ఎవరు? ప్రధాన యాజకుడు. రేపు ప్రధాన యాజకుడు పెళ్లి చేసుకుపోయే స్త్రీ ఎవరు? ఎవరు పెళ్లి చేసుకుంటాడు? ప్రధాన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చే క్వాలిటీస్ కలిగిన స్త్రీనే పెళ్లి చేసుకుంటాడు. అదే సంఘం. కాబట్టి ప్రధాన యాజకుడు స్థాయి కలిగిన స్త్రీయే సంఘము. ఆ స్థాయిలోకి ప్రతి వ్యక్తి రావాలని దేవుని వాంఛ. మనం ఇదే కొత్త నిబంధనలు కూడా ఒక చోట మనం గమనిస్తాం, అది కూడా చూసుకొని ముందుకు పెడదాం. మత్తయి సువార్త 17:4-5 ఆరండి. మత్తయి సువార్త 17 మొదటి చూద్దాం. ఆరు దినం లేని తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగులే తెల్లలు. ఆయన ఇంకో మోషే ఏలి అయి వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండి, అప్పుడు ప్రభా పేతురు, ప్రభా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియకు ఒకటి, మూడు పరమశాలను కట్టుదనని యేసుతో చెప్పాను. అతడు ఇంకా మాట్లాడుచున్నది, ఇదిగో ప్రకాశమైన మానమైన ఒక మేఘం వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడం ఒక శబ్దం మేఘం వారిని పుట్టాను. ఇక్కడ రూపాంతర కొండ మీద ప్రభు 12 శిష్యులు ఉన్నారు. 12 శిష్యుల్లో కూడా ఆయనకు ఒక ఇన్నర్ సర్కిల్ ఉంది, అంతరంగికులు. ఎవరు వాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. మిగతా 9 ఇంకొక స్టేజ్లో ఉన్నారు, కానీ ఇంకొక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చిన వాళ్ళు ఈ ముగ్గురే, యాకోబు, యోహాను, పేతురు. ఎందుకు 16 అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, పేతురు అందరు శిష్యులు, కొందరు ఏలి అంటున్నారు, కొందరు ఇర్మి అంటున్నారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను మృతులను తిరిగి లేచాడని అనుకుంటున్నారని శిష్యులు తలవ మాట చెప్తే, మీరేమనుకుంటున్నారు అని ప్రభు శిష్యుని అడిగితే వెంటనే పేతురు అందుకొని అన్నాడు 16 నీవు సజీవుడవి దేవుని కుమారుడవైన క్రీస్తువు. అంటే సీమోను పేతురుకు వచ్చిన ప్రత్యక్షత ఏంటి అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ ప్రత్యక్షత ఆ దినాన ఉన్న పరిశీలికి ఎవరికి రాలేదు. ఆ దినాన ఉన్న పరిశీలి ఎవరు కూడా, ఎందుకంటే ఆనాడు లోకం ఇస్రాయేల్లో ఉన్న పరిశీలి కానీ ఇస్రాయేల్ జనం కానీ మెస్సే వస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ వచ్చిన వ్యక్తి తమ మధ్యలో తిరుగుతున్న వ్యక్తి మెస్సే అన్న సంగతి వారు గమనించలేదు. ఎందుకంటే సమరస్త్రీ ఆయన ఆయనతో మాట్లాడినప్పుడు సమరస్త్రీ ఏముంది, 25 యోహాను సువార్త 4:25 క్రీస్తు అనబడిన మెస్సే వచ్చునని, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధపరచునని నేను ఎరుగుతున్నంటే ప్రభు అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అన్నాడు. అనగానే ఏం చేసిందట, ఆ కుండ అక్కడ పడేసి ఊర్లోకి వెళ్ళిపోయిందట. ఊర్లోకి వెళ్ళి మొదట ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటుంది, తను ఎవరైతే విచారణ చేసిందో వాళ్ళ దగ్గరికి పోయిందట. అయ్యా నేను నీతో విచారణ చేసిన సంగతి పలానా అని చెప్పాడు నాకు. ఇదేంటి అమ్మా, ఆయన భార్య దగ్గర పోయిందట. భార్య దగ్గర పోయి, అమ్మా నీ కుటుంబాన్ని గలిబిలి చేశాను, క్షమించు, నా కుటుంబం వల్ల, నా వల్ల నీ కుటుంబం ఎంత మానసికంగా నీకు దూరం అయింది, నీ కుటుంబంలో కలవరం చేశాను, క్షమించమని చెప్పేసి భార్య దగ్గర పోయిందంట, ఆ వ్యక్తి దగ్గర పోయిందంట. ఎవరు నువ్వు నాతో కాపులు చేశావు, నేను ఎవరు చెప్పినట్టే అది మెస్సీ వచ్చాడు, యాకోబ్ బాబు దగ్గర ఉన్నాడు రామని చెప్పిందట. అట్లా ఐదుగురు దగ్గరికి పోయిందంట. అప్పుడు ఆ పని చేస్తున్న కాపులు చేస్తున్న ఆరోపణ దగ్గర కూడా పోయిందంట. అయ్యా నేను చేసిన నాతో చెప్పిన వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఎవరు నీతో చెప్పింది ఆ మాట? మెస్సీ వచ్చాడు. మెస్సీకి తెలుసు, మెస్సీగా ఆయన అందరినీ, యేసు అందరినీ ఎరిగిన వాడు ఉన్నాడు అక్కడ. యాకోబు బాబు దగ్గర నా బ్రతికంత ఇప్పి చెప్పాడు మెస్సీకి, తప్ప మా నర్మానుడికి తెలియదు ఈ విషయాన్ని మెస్సీకి. ఈ విషయాలు సాధ్యం కాబట్టి ఒక మనుషుడి గురించి సాక్షి ఇవ్వగల వ్యక్తి ఎవరంటే ఆయన మెస్సయ్య.
అందుకని ఇస్రాయేల్ చాలా మంది యేసు మెస్సీ అన్న సంగతి గమనించలే. ఒకవేళ తెలుసుంటే కనుక వాళ్ళు యేసు ప్రభువు సిలువేసేవాడు కాదని పౌలు అపొస్తలుడైన పౌలు రాశాడు మొదటి కొరింథీ పత్రిక 2:8 ఎవరు రాయబడిందో చూద్దామా. మొదటి కొరింథీ పత్రిక 2:8 అది లోకాధికారులు ఎవరికి తెలుసుని ఎలా వారు మహిమా స్వరూపియగు మన ప్రభును సిలువ వేయకపోయి ఉందరు అన్నమాట. 2:8 మొదటి కొరింథీ పత్రిక చదవండి. తెలియదు ఏం తెలియదు, యేసే మెస్సియా యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అన్న సంగతి లోకాధికారులు ఎవరికి తెలియదు. తెలుసుంటే కనుక మహిమా స్వరూపియగు మన ప్రభుని వారు సిలువ వేయకపోయి ఉందరు కదా. కాబట్టి సిలువ వేయకపోతే దేవుని సంకల్పం ఎట్లా నెరవేరుద్ది. ఇవాళ వీళ్ళందరూ ఇక్కడికి ఎట్లా వచ్చేవాళ్ళు ఏమండి. అన్యమైన మనం దేవుని యొక్క సంకల్పం ఇస్రాయేల్తో సహవాసంతో మనకి ఎక్కడి నుంచి వచ్చేది. అది లోకాధికారులకి వాళ్ళకి అందుకే వాళ్ళకు ముసుగేశాడు దేవుడు, వాళ్ళ కళ్ళు మూసాడు దేవుడు. తద్వారా అన్యులైన మన కళ్ళు తెరిచాడు దేవుడు. తద్వారా అన్యులకు మనం కూడా ఇస్రాయేల్తో సహపౌరులు వాగ్దాన నిబంధనలు పాలువారం కావడానికి ఈ అనాది సంకల్పాన్ని అమలు చేయడానికి వారికి కఠిన మనసు కొంతకాలం ఇచ్చాడట. రోమపత్రికలో ఆ మాట రాశాడు చూద్దాం రండి. ఆ మాట కూడా రోమపత్రిక 11:25 సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకుని కోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించను. నేను వారి పాపం పరిగణించినప్పుడు నా వలన వారికి కలిగిన నిబంధన ఇది అని రాయబడినట్టు ఇస్రాయేల్ జనులందరూ రక్షింపబడదురు. అంటే అర్థమేంటి, అన్ని జనులకు ఏమనేబడింది వారి ప్రవేశం సంపూర్ణమగున అంత అయ్యేంత వరకు ఇస్రాయేల్ కట్టె మనసు కొంత మటు కలిగిన అంటే ఇస్రాయేల్ కట్టె మనసు కలిగేసి అన్ని జనులు దేవుడు ఆహ్వానించాడట. వారి ప్రవేశం సంపూర్ణమగునప్పుడు విమోచకుడు సియోన్ నుండి వస్తాడంటే అన్ని జనులు ఆఖరి అన్ని జనులు దేవుని యొక్క అనాది సంకల్పంలో ఎవరైతే ఉన్నారో ఆ అన్ని జనులు ఆఖరి వాడు దేవుని యొక్క సంకల్పంలోకి దేవుని యొక్క సంకల్పంలోకి వచ్చినప్పుడు యేసు మధ్యాకాశంలోకి వస్తాడు. అందుకే విమోచకుడు సియోన్లో నుంచి ఇస్రాయేల్లో నుంచి యాకోబు నుంచి భక్తిహీనతను తొలగిస్తాడని రాశాడు అపొస్తలుడైన పౌలు గారు. అప్పుడు ఇస్రాయేల్ అందరూ వారి మనసు పొందుతారు. అప్పుడు ఇస్రాయేల్ అందరూ ఆ దినాన్ని కళ్ళు తెరుస్తారు. ఆ దినాన్ని యేసు ప్రభువును వాడు ఒప్పుకుంటారు. దయ గమనించండి, యేసు మొదటిసారి తన అన్న దగ్గరికి వచ్చారు. వాడు అంగీకరించారా, నిక్కునే పెట్టారు. కలలుగానే వాడు వస్తున్నాడు అని చెప్పేసి నిక్కునే పెట్టి యేసుని విద్యార్థులైనా ఇష్మాయిలైన వర్తకులకి 20 వెండి నాణాలు కమ్మేశారు. యేసు మొదటిసారి వచ్చినప్పుడు యూదులు అంగీకరించారా, అంగీకరించలే. ఆయన 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యూదు అమ్మాడు. యోసేపు దాసునిగా తీసుకుని పోబడ్డాడు. యేసు ప్రభువు దాసుని స్వరూపం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. యోసేపు ఐగుప్తులో తన అన్నలకు 2వ సారి బయలుపరుచుకున్నాడు. ఎప్పుడు, 7 సంవత్సరాలు. అంటే యోసేపు 13 సంవత్సరాలు ఐగుప్తులు ఉన్న తర్వాత పంటబడి రాజైన 7 సంవత్సరాలకి అన్నలు వచ్చారు ఆహారం తీసుకెళ్ళడానికి. వచ్చినప్పుడు అప్పుడు యోసేపు 39 ఏళ్ల వయసులో ఉన్నాడు. అప్పుడు నేను యోసేపును బయలుపరుచుకున్నప్పుడు అన్నలందరూ అంగీకరించారు. ఇది 2వ సారి. యేసు 2వ సారి మధ్యాకాశంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇస్రాయేల్ అందరూ మారు మనసు పొందుతారు. అప్పుడు ఇస్రాయేల్ అందరూ యేసును అంగీకరిస్తారు. యేసేపు మొదటిసారి అన్నలు బయలుపరుచుకున్నప్పుడు దోతారులో 17 ఏళ్ల వయసు వాడు. అప్పుడు అతను పెళ్ళయిందా, పెళ్లి కాలే. 2వ సారి బయలుపరుచుకున్నప్పుడు అతని పెళ్ళయింది, అతని భార్య ఉంది. ఎవరమే అదిరాలు. యేసు ప్రభు మొదటిసారి భూమి మీదకి వచ్చాడు, అతని పెళ్ళయిందా, వివాహితురా కాదు. 2వ సారి వస్తాడు భూమి మీదకి. వచ్చినప్పుడు ఆయన పెళ్లి భార్య ఉంటుంది. ఎవరది, సంఘం. ఎవరి సంఘం, అన్యురాలు, ఇస్రాయేల్ స్త్రీ కాదు.
కాబట్టి యోసేపు ముందు గుర్తుగా మనకు కనపడతాడు ఇస్రో వారికి. ఇస్రాయల్ అందరూ మారు మనసు పొందడానికి ఆయన పొందుతారు అనే దాని సంకేతం ఇది. అందుకే ఇస్రాయల్ కట్ట మనసు కలిగజేశాడు. అన్ని జిల్లందరినీ దేవుడు తన యొక్క సమాజంలోనికి తన సంఘంలోనికి ఆయన తన ఇంట్లోనికి వారు సమకూర్చుకుంటున్నాడు ఆ దయాశంఖ. అందుకే మొదటి అధ్యాయం విభేసి పత్రికలో దేవుని సంకల్పం దయా సంకల్పం బట్టి జగత్ పునాది వేయబడి పోని ప్రేమ చేత క్రీస్తులు మనను ఏర్పరచుకుని రాయించాడు అపొస్తలుడైన పౌలు చేత. ఈ సంకల్పం లేకుండా ఈ ప్లాన్ ఈ ప్రణాళిక ఎప్పుడేసాయంటే బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈ భూమికి పునాదులు వేయబడే కొనిపే దేవుడి సంకల్పాన్ని వేరు చేశాడని చెప్పేసి పౌలు రాశాడు ఈ మాట. గమనించండి అంటే ఏంటి ఆ మాటకు అర్థం? ఆ మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి దాస్యం ఒకసారి ధ్యానించినట్టు గుర్తున్నా ఈ మాట. అది కాదు ఒకటి ఒకటిలో దేవుడు ఏమడింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది ఎందు వాక్యముడైన వాక్యము దేవుడు ఎందుని వాక్యము దేవుడైన రాయబడింది. యోహాను 95వ సంవత్సరం ఏడీలో రాశాడు యోహాను సువార్త. మోషే 16 BC 1600 రాశాడు విదేనారణ్యంలో రాశాడు ఆది కాండం మొదలుకొని ధర్మశాస్త్రం అంతా. అంటే ఈ రెండింటికి మధ్య 1700 సంవత్సరాల ముందు రాసిన మాట ఏంటంటే ఆది అని దేవుడు భూమి ఆకాశం సృజించాను. 1700 సంవత్సరాల తర్వాత రాసిన మాట ఏంటంటే ఏంటది ఆది అని వాక్యం నేను వాక్యం దేవుడు అందుడేను వాక్యం దేవుడు అయ్యను. ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది? దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? యోహాను 1:1 ఇద్దామా, వెనక రాసిన మాటకి ఇద్దామా, ముందు రాసిన మాటకి ఇద్దామా ప్రయారిటీ? దేనికి ఇవ్వాలి ప్రయారిటీ? లెక్క ప్రకారం ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలిగలేదు, ఆయన ద్వారానే ఆయన సమస్తం ఆయన ద్వారా ఆయన మూలంగా కలిగినని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనే లేనప్పుడు భూమి ఆకాశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి ఆయన ఉంటేనే అది వచ్చింది. కాబట్టి యోహాను సువార్త 1:1 ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ దేనికి వస్తుంది? యోహాను సువార్త 1:1 వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ ఏది వస్తుంది? అపొస్తలుడైన పౌలు రాశాడు ఎఫెసు పత్రిక 64లో కదండి, 64లో రాశాడు. మరి ఇప్పుడు ఆయన రాశాడు జగత్ పునాది వేయబడకుండా ప్రేమ చేత క్రీస్తుల మనల్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ప్లేస్ ఇద్దామా? అది కానీ 1:1 నెక్స్ట్ ప్లేస్ ఇద్దామా? ఆత్మ ప్రేమ దేనికి ఇవ్వాలా? సెకండ్ ప్లేస్ దేనికి ఇస్తాము? ఎఫెసి 1:5 ఇవ్వాలి. అంటే తెలుగులో ఒక వచనం ఉంది, ఇంగ్లీష్లో ఒక వచనం ఉంది. అంటే రెండో ప్లేస్ ఏమో ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ఆక్యుపై చేస్తే అది కన్నా 1:1 వచ్చి థర్డ్ ప్లేస్లోకి వచ్చి వస్తుంది. యాజ్పతి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే ఎప్పుడేసాడు దేవుడు ఈ ప్రణాళిక అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి ఇదే పెద్ద సిటీ గ్రేట్ సిటీలో ఈ గ్రేటర్ హైదరాబాద్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అవును సీఎం గారు ఉన్నాడు. మన తర్వాత ఫస్ట్ రీజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎవరు? ప్రెసిడెంట్ గవర్నర్ గారు ఉన్నాడు. ఇక్కడ కమిషనర్ ఉన్నాడు. తర్వాత డీజీపీ ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు మనందరికంటే మేయర్ ఉన్నాడు, హైదరాబాద్ మేయర్ ఉన్నాడు. వీళ్ళందరూ మనకంటే గొప్ప వాళ్ళే. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ మనకంటే గొప్ప వాళ్ళే. అవునండి, వీళ్ళందరూ మనకంటే గొప్ప వాళ్ళే. లోక సంబంధం చూస్తే వీళ్ళందరూ మనకంటే హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళే. పదవి ఇచ్చా కానీ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? లేరు. కారణం ఏంటి? వాళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు, మన దేవుని సంకల్పంలోకి వచ్చాం. అదే తేడా. జగత్ పునాది వేయబడకుండా వేయబడిన దేవుని యొక్క ప్రణాళికలో వారు లేరు. వారు దేవుని యొక్క ప్రణాళికను తృణీకరించారు, కానీ వారు బయట ఉన్నారు, మనం లోపలికి వచ్చాం. ఎవరు ధనిలు? ఎవరు ధనులేండి? వాళ్ళే మనమా? వాళ్ళు ఉన్న పదోన్నత కాలం ఉంటారు. లోక సంబంధ అధికారులు అయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే 60 ఏళ్ళ తర్వాత ఏమవుతారు? రిటైర్మెంట్ అయిన తర్వాత యాజ్ ఎ నార్మల్ మ్యాన్, యాజ్ ఎ కామన్ మ్యాన్, అంటే ఒక సామాన్యుడు అయిపోతాడు అతను. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీలు అంటే 5 సంవత్సరాల తర్వాత గెలిస్తే మళ్ళీ సీట్లో కూర్చున్నాడు, లేకుంటే రోడ్ల మీద తిరుగుతాడు. అంతే కదా. కానీ మనకి ఎప్పుడు రాసి పెట్టాడు, ఎప్పుడు ఇచ్చాడు ఈ పౌరసత్వం దేవుడు?
భూమికి పునాది వేయబడుతున్న బంధికి ఇది మనకి బియాండ్ అవర్ నాలెడ్జ్. మన బుద్ధికి అందరి విషయం ఇది నిజమైన వాళ్ళరా, లేదా గమనించండి. అందుకే ఈ విషయాల్ని పౌలు అపోస్తలైన పౌలు రాసి పెట్టాడు. ఎందుకంటే ఆయన గొప్ప పండితుడు, దార్శనికుడు, ఈజ్ ఏ గొప్ప గ్రేట్ మిషనరీ. అప్పుడు ఎంతో దూరదృష్టి కలిగిన వాడు, ధర్మశాస్త్ర అవసరం పట్టిన వాడు. ఆ దినాల్లో ఉన్న ఆ 6000 మంది పరిశీలిలో 70 మంది సన్హెద్రియులు పార్లమెంట్లో, ఇస్రాయల్ పార్లమెంట్లో ఇతరులు యవనస్తులైనా పార్లమెంట్ మెంబర్ అయినా ఎవరు? పౌలు. కాబట్టి ఎంతో గొప్ప ధర్మశాస్త్రం పట్టగలిగిన వ్యక్తి ఆయన. సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఆయన బయలుపరచబడినప్పుడు లో ఇదంతా కూడా పేటతో సమానం చేసుకుని ఇదంతా చెత్త అనుకున్నాడు, దాన్ని వదిలేశాడట. అందుకే కీర్తిపత్రిక 3వ అధ్యాయం రాస్తాడు, క్రీస్తును ఐ మే విన్ క్రైస్ట్. క్రీస్తును సంపాదించుకోవడానికి మొత్తాన్ని అంతా చెత్తతో సమానం, పేటతో సమానం చేసుకున్నానని రాశాడు అన్నమాట ఆయన. ఎందుకంటే దేవుని యొక్క సత్యం ఆయన బయలుపరచబడినప్పుడు ఆ మాట అందుకే రాస్తాడు, ఆకాశంలో కలిగిన దర్శనాన్ని నేను అభినయుడి కాలేదు. కాబట్టి ప్రేమైన వల్ల ఇస్రాయల్కి ఇప్పుడు కూడా యేసు దేవుని కుమారుడైన సత్యం ఈ రోజు కూడా వాళ్ళు బయలుపరచబడలేదు. అట్లని చాలా మంది కాదేలా ఒప్పుకున్నారు. నతనేలు ఏమన్నాడు? యోహాన్ సువార్త 1:49 ఉంటాం, నీవు ఇస్రాయల్ రాజువు, నీవు దేవుని కుమారుడు, ఇస్రాయల్ రాజువు అని నతనేలు ఒప్పుకున్నాడు. ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. ఇంకా తర్వాత ముందుకెళ్తే సమరస్త్రీ ఒప్పుకుంది. ఏమని? ఈయన క్రీస్తు కాడా. మార్కు సువార్త 5వ అధ్యాయంకి వెళ్తే 7వ వచనంలో సాతాను దయ్యాలు ఒప్పుకున్నాయి, యేసు సర్వోన్నతులకు దేవుని కుమారుడు అని దయ్యాలు ఒప్పుకున్నాయి. దయ్యాలు కూడా ప్రకటించే యేసు దేవుని కుమారుడు అని ప్రకటించలేదా? ప్రకటించినాయి. ఇక ముందుకెళ్తే శిష్యులు ఒప్పుకున్నారు. శివుని పేత్రి అన్నాడు, ఎవరన్నాడు? నీవు సజీవుడు దేవుని కుమారుడైనా క్రీస్తువు అన్నాడు. యేసు సిలువ వేసినప్పుడు ఆయన క్యాప్ వేసి ప్రాణాన్ని అప్పగించినప్పుడు అక్కడే ఉన్న రోమా శతాధిపతి అన్నాడు, మత్తయి సువార్త 27:54 ఇతడు నిజంగా, ఈయన నిజంగా దేవుని కుమారుడు అన్నాడు. అనేకులు యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటానికి, ఒప్పుకున్నారు అనడానికి ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఇస్రాయల్కి ఏముంది? కఠిన మనసు ఉంది. ఇస్రాయల్ దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడని ఒప్పుకోలే. వాళ్ళు ఇప్పుడు కూడా ఒప్పుకోలే. ఎప్పుడో ఒప్పుకోరు. అన్యులందరూ కూడా దేవుని యొక్క సంకల్పం ఉన్నవాళ్ళందరూ వచ్చేవారు కూడా ఒప్పుకోరు. అందుకే అన్యులందరికి ప్రతినిధిగా మొట్టమొదటి దేవుని సమాజంలో ప్రవేశించిన వ్యక్తి ఎవరు? రుత్. మనందరి ప్రతినిధి ఎవరు? రుతే. అన్యురాలు నిషేధించబడిన జాతి. అందుకే 2 చోట్ల రాయబడింది, నెహెమీయలు రాయబడింది, యుద్ధోపదేశకాండం 23:3 అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. 10వ తరం వాడు కూడా చేరడానికి లేదని దేవుని శాసనం ఉంది. చదువుదామా? చూడండి ఒకసారి యుద్ధోపదేశకాండం 23:3 అమ్మోనీయుడే కానీ చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. మళ్ళీ ఐగుప్తులు ప్రవేశమిచ్చాడు. ఐగుప్తులు చేరొచ్చట, అమ్మోనీయులు మోయాబీయులు లోతు సంతానం. కాబట్టి ఇది అక్రమ సంతానం, సక్రమ సంతానం కాదు ఇది. కాబట్టి ఈ సక్రమ సంతానం కాదు కనుక వాళ్ళు ఏం చేశాడు దేవుడు? వాళ్ళు నిషేధించాడు దేవుని సమాజంలోకి రాకుండా. అయినా ఇక్కడ రూతును అనుమతించాయంటే దేవుని యొక్క కృపే కనపడుతుంది. ఇక్కడ కృప అంటే పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా డిక్షనరీలు చూస్తే పర్యాయ పదాలు దొరికినాయి, కానీ అప్రాప్రియేట్ మీనింగ్ నాకు దొరకలేదు. ఒక ఓపెన్ బైబిల్లో మాత్రం దొరికింది ఒక మాట ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్. అన్మెరిటెడ్ ఫేవర్, కృప అనే పదానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్. ఏ మెరిట్స్ లేని వాణి వారి మీద చూపే దయని బైబిల్ ఏముంటుంది? కృప. ఏ మెరిట్స్ ఉన్నాయి మీ రూతికి? పుట్టుక మోయా పుట్టుక. వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంటి? గర్వపోతులు, వదరపోతు మాటలు మాట్లాడేవాళ్ళు, మేడలంచిన వాళ్ళు. అదండి వాళ్ళ గర్వం, తర్వాత అహంకారం,
అతిశయం గల వాళ్ళు. ఏదో 7 క్వాలిటీస్ మనం చూస్తే యిర్మీయా గ్రంథంలో, మరి ఇన్ని క్వాలిటీస్ కలిగిన వాళ్ళని దేవుడు మరి తన కృప ద్వారానే సమాజంలోకి అనుమతించాయంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించుకుంటే మనకేమైనా మెరిట్స్ ఉన్నాయా దేవుడు సమాజంలోకి రావడానికి? లేవు. కేవలం దయతోనే దేవుడు మనల్ని అనుమతించాడు తప్ప మనకున్న క్వాలిటీస్ని బట్టి, మెరిటోరియస్ మనకున్న సోషల్ స్టేటస్ని బట్టి, ఇంకా ఇంకా ఇంకేదో క్వాలిటీస్ని బట్టి దేవుడు తీసుకున్నాడంటే అది తప్పు. కేవలం దేవుడు దయ చూపించాడు కాబట్టి దయతోనే మనల్ని అంగీకరించాడు అంతే. అంతమైనా చదివనే మీరు విశ్వాసం పౌరు రాశాడు. ఎఫెసీలు ఎవరు? విగ్రహారాధికులు అన్యులు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరము అని రాశాడు. ఎందుకు రాశాడు? మీరు అతిశయించడానికి ఏమి లేదు, మీరు అతిశయించడానికి అతిశయమే కారణమే లేదు, కేవలం దేవుని కృపను బట్టి విశ్వాసం ద్వారా కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. లేకుంటే రెండో వచనాలు దేవుని రాయబడిందంటే మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా ఈ లోక మర్యాద చొప్పున మీరు నడుచుకుంటే తర్వాత వారితో కలిసి మనం కూడా శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవచ్చు. కడము వారి వల్ల దేవగ్రతకు పాత్రమైన మనం దేనికి సరిపోయిన వాళ్ళం అంటే దేవుని యొక్క ఉగ్రతకే సరిపోయిన వాళ్ళం. కానీ అయినను దేవుడు నాలుగో వచనం అంటాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడే అని మాట రాశాడు. ఎవరికి ఈ మాట రాసింది? ఇస్రాయేల్ కాదు, అన్యులకి. మనం ఎవరివి? అన్యులం. అన్యులకి దేవుడి పిలుపు దొరకటం అంటే సామాన్య విషయం కాదండి. అందుకే నీవు నేను ఇక్కడ ఉన్నామంటే అతిశయించడానికి కారణమే లేదు, అతిశయించడానికి కారణము లేదు. ప్రేమైన వాళ్ళరా, అందుకే రోమపత్రికలో మాట రాస్తాడు, జాగ్రత్తగా ఉంచండి, 11వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలు 17 చూద్దాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మ అయిన నీవు వాటి మధ్యన అంటకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నిన్ను నన్ను అంటుకట్టడానికంట దేవుడు ఏం చేశాడట? అంటుకట్టాలని ఏం చేస్తారండి? కొన్ని కొమ్మలు నరకాల, నరికి నేను తీసుకెళ్ళి ఏం చేయాలా? దానికి అంటుకడతాడు. దట్స్ కాల్ గ్రాఫ్టింగ్. కానీ నువ్వు అంటుకట్టబడ్డావు, అంటుకట్టబడి ఏం చేయాలంట చూడండి 19, 20 వచనాలు. నీవు అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఎందుకంటే నువ్వు భయపడాలే కానీ గర్వించడానికి నీకు ఏ ఆస్కారము లేదు, అతిశయించడానికి కారణమే లేదు. కదండి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఎవరికి రాస్తున్నాడు? రోమలోనా? అక్కడ కొంతమంది ఉన్నారు, సెటిలర్స్ ఉన్నారు, జీవిస్ సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళకి రాస్తూ అక్కడున్న ఆ తర్వాత వారికి ఈ విషయాలు వివరిస్తూ రాస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని గురించి రాస్తూ ఈ పౌలు గారు ఈ మాటలు, ఈ విషయాలు, నువ్వు అంటకట్టబడి వద్దు, కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయి, అవి విరిచివేయబడిపోతుంది. నీకు అంటకట్టడానికి ఏ కొమ్మకు అంటకడతాడు? అంటకట్టదు కొమ్మలు తెగొట్టబడాలా, తెగొట్టిన కొమ్మని నేను అంటకట్టాడు తీసుకెళ్ళి. కాబట్టి అది దేవుని దయాకరికరాలు బట్టి చేశాడు కాబట్టి నువ్వు గర్వింపక భయపడమని రాశాడు పౌలు. ప్రేమైన వాళ్ళరా, యేసు దేవుని కుమారుడు, ఈ సత్యం ప్రతి ఒక్కరు ఎరగాల. అందుకే ఇప్పుడు మనం ఈ సత్యాన్ని సీమోన్ పేతురు ఎరిగిన తర్వాత యేసు యొక్క దైవత్వాన్ని చూపించడానికి రూపాంతర కొండ మీద తీసుకెళ్ళాడు ఆయన 17వ అధ్యాయంలో. తీసుకెళ్తే అక్కడ ఏం చూపిస్తున్నాడు? అదే మనం చదివాం 17వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఎవరు వచ్చారు? ప్రభుత్వం మాట్లాడడానికి ఎవరు వచ్చారట? మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు.
ఎలియలేని సంకేతం, మరణం రెచ్చగొట్టకుండా కొనిపోబడే పరిశుద్ధులకు సంకేతంగా ఎలియా ఉన్నాడు. మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచే పరిశుద్ధులకు గుర్తుగా మోషే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వచ్చారు? రూపాంతర కొండ మీదకి వచ్చారు. ఈ దృశ్యం ఎవరు చూశారు? సిమోను పేతురు చూశాడు. ప్రభు అప్పుడు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. అంటే సిమోను పేతురుకు తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నాడు అంటే. ఇక్కడ మనకు ఒక దృశ్యం అక్కడ కూడా కనపడుతుంది. ఎక్కడ మోషే, ఏలియాలు, ప్రభు కూడా రూపాంతరం చెంది ఆయన ఇప్పుడు పరలోకలు ఎలా ఉన్నాడు, ఆ రూపంలోకి వచ్చాడు ఆయన. ఎక్కడ ప్రభు పేతురు మోషే ఏలియాలతో ఉన్నాడో అది అతి పరిశుద్ధ స్థలం అయితే, పేతురు యాకోబు యోహాను ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం అయితే, కొండ కింద గుంపు ఉంది అది ఏమై ఉంటుంది? అది ఆవరణమే కదా. అంటే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా లేకుండా మనసు గుర్తు ప్రతి చోట మనకు కనపడుతుంది. అది లేకుండా, దేవుని యొక్క నివాసం స్థలం లేకుండా దేవుని యొక్క అంటే ఉద్దేశం ఎందుకు దేవుని నివాసం అంటే, దేవుడు ఉమాట రాయించాడు లేవికాండ 26:11 నేను వారి మధ్య నేను నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని రాశాడు. తర్వాత 25 నిర్గమకాండం 8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అన్నాడు. అంటే అర్థమైంది, దేవుని ఉద్దేశం ఏంటంటే మనుషుల మధ్యలో ఆయన నివాసం చేయాలనేది ఉద్దేశం. ఆ సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క నివాస స్థలాన్ని ప్రతి సందర్భంలో చూపిస్తూ వచ్చాడు. ప్రతి సందర్భంలో ఆ యొక్క దర్శనాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇదే యూనివర్సల్ చర్చ్. ఏంటది? సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో ఎవరున్నారు? ప్రధాన యాజకుడు హోదాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, యాజకుడు హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడే మారు మనసు పొంది తప్పడానికి వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నరలేదా? ఉన్నారు. అంటే ఎవరైతే ఎంతమంది ఆవరణలోకి వచ్చారో అంతమంది పరిశుద్ధ స్థలంలోకి రావాలని దేవుని వాంఛ. ఎంతమంది పరిశుద్ధ స్థలంలోకి వచ్చారో వారందరూ అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలమే పరలోకం. రేపు అందరూ పరలోకానికి వెళ్ళాలి. అక్కడ చేసే పని ఏమీ లేదు. ఇలా బైబిల్ స్టడీలు ఉండవు, స్పెషల్ మీటింగ్స్ ఉండవు, కాన్వకేషన్స్ ఉండవు, ఏముండవు. ప్రభువుని ఆరాధించే పని ఒక్కటి తప్ప. రేపు నీతో వచ్చేది నీ ఆరాధనే. నీ ప్రభు ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించాల్సిన పని లేదు, నువ్వు ప్రభువుని ఆరాధించే పని తప్ప. అవునండి, వాస్తవం అది. కాబట్టి ఈ క్రమం నేర్చుకోవడానికి ఈ అమ్మ ఎక్కడ తీసుకుని రాబడింది? ఇంకేమున్నాయో చూద్దాం. ఈ బోయస్ పొలంలో ఇప్పుడు బోయస్ అంటున్నాడు. 6:5 చూసాం. ఈ చిన్నది ఎవరిది? ఎవరిని అడిగాడు? ఎవరితో మాట్లాడాడు? ఆమెతో మాట్లాడలే. ఎవరితో మాట్లాడాడు? పోయి వారి మీద ఉంచబడ్డ పని వారితో మాట్లాడుతున్నాడు. ఈ చిన్నది ఎవరిది అంటే అతనేంటి? పురుష ధ్యాన శైలి తీసుకుని ఇంగ్లీష్లో ఉందన్నమాట. కానీ ఈ చిన్నది ఎవరిదంటే ఎవరు చెందింది ఇప్పుడు రాదు వెనుందండి. ఇది ఎవరిది? వాడు కింద పడి ఉంటే మీకు దొరికితే మీరు ఏమంటారు? ఇది ఎవరిది అని అడుగుతారు. అట్లా ఇక్కడ ఆ ప్రశ్న, ఈ మాట కూడా అలాగే ఉంది. ఇది ఎవరిది? ఎవరికి చెందింది? ఇది మోయాబుదా, ఇస్రాయల్కి చెందిందా, క్రీస్తుకు చెందిందా, లేకుంటే కేమోషుకి చెందిందా, విగ్రహాలకు చెందిందా, జీవం గారు దేవునికి చెందిందా? ఎవరికి చెందింది ఈ చిన్నది? ఇది ప్రశ్న. అప్పుడు ఆ కోయి వారి మీద ఉంచబడిన ఆ వ్యక్తి అంటున్నాడు, ఈమె ఎవరైబడింది? మోయాబు దేశం నుండి నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన ఎవరు? ఎక్కడి నుంచి తిరిగి వచ్చింది? ఈమె వెళ్ళలే మోయాబు దేశం, ఇస్రాయల్ దేశం నుంచి. ఈమె బుద్ధు, ఈమె మనసు మార్చుకొని, హృదయం మార్చుకొని, విగ్రహాలను విడిచిపెట్టి లేవి. 25:5-6 మనం పోయిన వారం ధ్యానించాం. ఏంటది చదవండి ఒకసారి. 25:25 మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండా
నేను మీకు ఏ బాధయు కలగజేయకున్నట్లు అన్ని దేవతలను అనుసరించుతయు, వాటిని పూజించుతయు, వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఇవేం పనిచేసి వచ్చింది? దేవుని కోపం ముట్టించుకున్నట్లు ఏం చేసిందట? అన్ని దేవతలను అనుసరించుట మాని తిరిగింది, వాటిని పూజించుట వాటికి నమస్కారం చేయటం మాని తిరిగింది, తన చెడ్డ మార్గాన్ని దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగి వచ్చింది. కనుకనే ఈ పదం వాడాడు ఆయన. మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనరాలు. కాబట్టి అప్పుడు బోయజు ఆమెతో మాట్లాడుకున్నాడు. ఆమె వచ్చిందట, ఏమంది ఏమని బతిలాడుకుందట చూడమాట. ఆమె, నేను కోయి వారి వెనక పళ్ళ మధ్యను ఏరుకొని కూర్చుకున్నట్టు దయచేసి నాకు సెలవమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చూడను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండదని చెప్పాను. ఆమె కార్యక్రమం అంటే ఆమె చేసిన కార్యకలాపాల గురించి ఆ వ్యక్తి మాట్లాడి చెప్తున్నాడు. ఆ కొద్దిసేపట్లోనే ఆమె యొక్క జీవితాన్ని గురించి ఎవరు మాట్లాడతారు? ఆ వ్యక్తి చెప్తున్నాడు ఆమె గురించి ఇన్ఫర్మేషన్. ఎవరు? కోయి వారి మీద ఉంచబడిన పనివాడు. ఇప్పుడు బోయజు మాట్లాడుతున్నాడు ఆమెతో. ఎవని? 8వ సంవత్సరం బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనిటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇసుక నా పరికత్తులు యొక్క నిలకడగా ఉండము. ఏంటి మాటలు? ఈ మాటలు ఏంటి అంటే, నా కుమారి నా మాట విను అంటే, బోయజు పొలంలోకి వచ్చినప్పుడు బోయజు మాటలే మనం వినాలి తప్ప అన్నిల మాటలో మనం చెవి పెట్టాల్సిన అవసరం మనకు లేదు. బోయజ్ చెప్పిన మాటే, బోయజ్ పొలంలో బోయజే బోధిస్తున్నాడు ఈ బోధ. నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు అంటే అర్థం ఏంటి? ఈ పొలంలో ఎవరికి వస్తున్నారు? ఇంకో పొలంలో ఇంకో పంటకు వస్తారు. ఇవాళ ఇది ఏరుకుంటారు, రేపు అక్కడ అనుకోటి ఏరుకుంటావు, ఈ రెండు కలగలిగితే ఏం తింటావు? ఈ దానిలో కొత్త కొత్త బోధలు వచ్చినాయి. అక్కడ ఎవరు దయ్యాలు నిలబడుతున్నాయంటే అక్కడ పరిగెడుతున్నారు, ఇంకొకటి ఎవరు స్వస్థత కూడికలు పెడుతున్నాడంటే అక్కడ పరిగెడుతున్నాడు, ఇంకో చోటేమో టచ్ అంటే పడిపోతున్నారంటే అక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ పరిగెడతారు. ఏది సత్యమైన బోధ, ఏది నిజమైన బోధ జనాలకు అర్థం కానీ అంటే అర్థం కాని పరిస్థితుల్లో సంఘం నెట్టబడింది. అందుకే నువ్వు ఏ సంఘంలోకి వచ్చావో ఆ సంఘంలో ఈ దృశ్యం ఉందా లేదా అది అవసరం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది దేవుని యొక్క నివాస స్థలము అనే నమూనా కలిగిన స్థలంలోకి నీవు వచ్చావా లేదా అనేది ఒకటి. రెండోది, ఆ స్థలంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. కంప్యూటర్స్ ఉన్నాయండి, ప్రతి కంప్యూటర్కి దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మీరు 100,000 రూపాయలు పెట్టి కంప్యూటర్ కొనుక్కున్నా ఆపరేటింగ్ సిస్టమ్ని మీరు దానిలో డౌన్లోడ్ చేయకపోతే మీ సిస్టమ్ రెస్పాండ్ కాదు. కాబట్టి ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ విండోస్ ఎక్స్పీనో లేకుంటే ఇంకోటో ఇంకోటో ఒక ఆపరేట్ సిస్టాన్ని ఆపరేట్ చేసేది ఉంటుంది. నువ్వు అంటే ఆ కీబోర్డ్ మీద ప్రింట్ చేస్తుంటే నీకు ఆ డేటా నీకు దాని రెస్పాన్స్ ఇవ్వడానికి స్క్రీన్ మీద ఒక సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది. దట్స్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే సంఘానికి కూడా ఆపరేట్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. సంఘానికి కూడా ఆపరేట్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని బోయజ్ పొలంలో చూపిస్తున్నాడు. బోయజ్, నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు అంటే అర్థం ఏంటి? ఇచ్చకని నా పనికెత్తుల వద్ద నిలకడగా ఉండము అంటే ప్రజలు శపలత్వం ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ పరిగెడతారు. ఈ దినాల్లో 20:14:10 ఓ మాట రాశాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి. చూడండి 20:14:10, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుటకు ఇచ్చగలవారు యెహోవాని అంగీకరింపు. 20:14:10 చదవండి. ఇచ్చగలవారు ఇప్పుడు
ఆయన వారి అగ్రమమును నాశనం చేసుకును, వారి పాపమును బట్టి వారు శిక్షించును. జాగ్రత్తగా ఉంచండి. ఈ మధ్య కొత్త బోధలు బయలుదేరేపు మన సంఘాలు ఇచ్చిపోయి ఇది వరకు పోయేటోళ్ళు కాదు, ఇప్పుడు పోతున్నారు, ఇప్పుడు పోతున్నారు. యవనస్తులు ప్రత్యేకించి నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, కొన్ని చోట్ల పోతున్నారు. అవి ఎట్లా ఉన్నాయంటే అనకూడదు కానీ లవర్స్ పార్క్ లాగా ఉన్నాయి అవి. ఏంటది ప్రేమికుల పార్కులు అయిపోయినాయి సంఘాలు అంటే? కాదది, దేవుని ఇల్లు అనేది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధమైంది, పరిశుద్ధంగా ఉండాలా. వెకిల్ పనులు అక్కడ చేయడానికి లేదు. ఎందుకంటే దేవుడు 20 లేవీ కాండంలో 20 అధ్యాయం 26 వచనంలో ఏమన్నాడు, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారైనట్లు అన్ని జనుల నుండి నేను మిమ్మను వేరు పరిచితిని. ఎందుకు వేరు చేశాడంట? నావారైనటకు, నేనెవరిని, నేను పరిశుద్ధుని కనుక మీరు నావారైనటకు నేను మిమ్మల్ని అన్ని జనులను చేంజ్ చేశాను, వేరు వచ్చాను. అన్ని జనులు ఉన్నప్పుడు నువ్వు అన్ని జనులతో తిరిగావు తాగావు బాగుంది, కానీ నువ్వు బయటకు వచ్చావు, యువర్ ఐడెంటిటీ, నీ ఐడెంటిటీ అనేది బయటకు రావాలా, నీ ఐడెంటిటీ అనేది సపరేట్గా కనపడాలా. నేను పరిశుద్ధుని కనుక మీరు నావారైనట్లు అన్ని జనుల నుంచి మిమ్మను పరిశుద్ధపరిచితే ప్రత్యేకిస్తున్నా అన్నాడు. హామా అని చెప్పాడు అహష్వేరోష్కి ఎస్తేరు 3:8 ఎస్తేరు గ్రంథం 3:8 నీ రాజ్య సంస్థానములన్నింటిలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు చదువుతారన్నమాట, చదవండి. విరుద్ధంగా ఉన్నాయా వేరుగా ఉన్నాయా? ఏమండి ఎవరు చెప్పేది మాట? యూదుల శత్రువు అగాగీయుడైనా హామాన్, హామాన్ చెప్తున్నాడు అహష్వేరోష్ రాజుకి 127 సంస్థలు ఉన్నాయని చేతి కింద, ఇథియోపియా దేశం వరకు ఇండియా దేశం వరకు ఈ 127 సంస్థానాల్లో ఒక జాతి వారు చెంది ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు ఆజ్ఞలు గైకుని వారు కాదు, వారిని మండలించిన రాజు ప్రయోజనము కాదు. శత్రు చెప్పే మాట ఇది, వారి విధులు ఎట్లా ఉన్నాయి? విధులు వేరుగా ఉన్నాయి. లోకంలో ఉన్నామంటే లోకంలో కలిసిపోం మనం, కానీ ఇదే ఇప్పుడు ఎట్లున్నామంటే కలిసిపోతున్నాం. యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో మత్తయి 13:7 చెప్పాడు. 7:13-48 చూద్దాం ఒకసారి రండి. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలు పట్టిన వలను పోయి ఉన్నది. అంటే పరలోక రాజ్యం అంటే దేవుని సంఘాన్ని, పరలోక రాజ్యం అంటే రాజ్యం భూమి మీద ఉంది, దీని కంట్రోల్ పరలోకంలో ఉంది, అందుకే దాని పేరేంటి? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యాన్ని సంఘంతో పోల్చాడు ప్రభు. అది 7 ఉపమానాలు ఉన్నాయి. ఆ 7 ఉపమానంలో 7 ఉపమానం ఇది, నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అని రాసింది. అంటే అర్థం ఏంటి? ఆ వల ఎక్కడుంది? సముద్రంలో ఉంది. వల ఎక్కడుంది? సముద్రంలో ఉంది. కొన్ని చేపలు దేవుడు నాతో మాట్లాడాడు, నాకు మార మనసు వచ్చిందని కొన్ని చేపలు వలలోకి వచ్చాయట. ఎలా అంటే వల ఏం చేస్తుంది? సముద్రంలో ఉన్న చేపల్ని ప్రత్యేకిస్తుంది. అంతే కదండి సంఘం ఏం చేస్తుంది? లోకంలో ఉన్న ప్రజల్లో నుంచి తన ప్రజల్ని ఏం చేస్తుంది? ప్రత్యేకిస్తుంది. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు వల ఉంది, అవతల చేపలు చూస్తూ ఉన్నాయి, అవతల చేపలు చూస్తూ ఉన్నాయి. ఈ చేపలు అంట చాలా చేపలు వచ్చినాయి. ఎక్కడికి? వలలోకి. ఎందుకు వచ్చాయి? దేవుడు నాతో మాట్లాడాడు, మారు మనసు పొందమన్నాడు, కాబట్టి నా మనసు మార్చుకున్నాను, దేవుడు వేసుకుని నా హృదయంలోకి అంగీకరించాను అని వలలోకి వచ్చినాయట. మీరు గమనించారు, చాలా నానా విధమైన చేపలు రాయబడింది. కొన్ని చేపలు మీసాలు ఉంటాయి, చూసారా లేదా? మీరు ఉండయండి, మీసాలు చేపలు ఉంటాయి. అవి వల బయట ఉన్నప్పుడు వాటి మీసాలు తిప్పేది అలవాటు, వల బయట ఉన్నప్పుడు వాటి మీసాలు తిప్పేది అలవాటు. ఇప్పుడు మార మనసు పొందామని చెప్పినాయి కదా, వల్లోకి వచ్చినాయి అంట. వల్లోకి వచ్చినాయి కానీ మీసాలు తిప్పేది మానలే కదా.
ఒరి చేపలు వై వల బయట ఉన్నప్పుడు బురదలో ఉండేది అలవాటు. ఇప్పుడు మారుమనసు వచ్చిందంట, వలలోకి వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన బురద బతుకు మానలే, వాటి బురదే ఆ కంపే వాటికి ఇష్టం. ఆ బురద బతుకుని మానవి, ఇక్కడ కూడా బురద కావాలి. కొన్ని చేపలు ఉంటాయి, ఒళ్ళంతా ముళ్ళే, ఇటు పట్టుకుంటే ఇటు పొడుస్తాయి, ఇటు పట్టుకుంటే ఇటు పొడుస్తాయి, ఈ పెద్ద ముళ్ళు పొట్ట కింద ముళ్ళు, ఒళ్ళంతా ముళ్ళే. అవి కూడా మారుమనసు వచ్చి నేను మారుమనసు పొందామని చెప్పినాయట, అవి కూడా వల్లకి వచ్చినాయట. ఆ బయట ఉన్న చేపలన్నీ చూస్తున్నాయి వల్ల బయట ఉండి. వీడు ఇక్కడ ఉన్నప్పుడు మనం బతికించేవాడు కాదు, వీడు మారుమనసు వచ్చింది అంటున్నాడు, వీడు వల్లకి వెళ్ళాడు కదా, వీడు బ్రతికేవారు మారిందని వల్ల పక్క బయట నుంచి చూస్తాను ఉన్నాయి. ఇవి వీడెట్టున్నాడు, ఇక్కడ కూడా ఆ పొడవటం మానలే, ఆ గిచ్చుడు మానలే, వాడికి ఇస్తాడు వీడికి ఇస్తాడు ఎవడి నెమ్మదిగా ఉండేవాడు. అక్కడ ఉన్నప్పుడు ఎట్లాగుండే, ఇక్కడికి వచ్చినా కూడా అదే అలవాట్లు ఉండే. మరి చేపలు నోటి నిండా బొళ్ళు ఉంటాయి, చిన్న చిన్న చేపలు బతకనివ్వాయి. ఎక్కడున్నప్పుడు వల బయట ఉన్నప్పుడు, ఇప్పుడు వల్లకి వచ్చినాయి కదా, ఆ బయట చేపలు చూస్తున్నాయి, ఇటు కొంతమంది గమనిస్తున్నాయి. వీళ్ళని మనం బతకనిచ్చేవాడు కాదు బయట ఉన్నప్పుడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సాధువులు జంతువులు ఉన్నాయి, అమాయకులైన జీవులు ఉన్నాయి కొంతమంది. వాళ్ళ జోలికి వెళ్తున్నారు, వాళ్ళు ఏమైనా చేస్తున్నారు, బతకనిస్తున్నాడా లేదని బయట ఉండి చూస్తానున్నాయంట. అరే వీడు అక్కడికి పోయినా వీడు అప్లైగా ఉన్నాడు కదా, వీడు మారింది ఎక్కడా, వీడి మారుమనసు వచ్చింది ఎక్కడా అని ఆ బయట చేపలు అన్ని గుసగుసలు ఆడుతూ ఉన్నాయి. కొన్ని చేపలు ఉంటాయి అడిగి చిన్న చిన్న అంటే ట్యాడ్పోల్స్ కప్పలు, మీరు కప్పలు చూసారా లేదా, పిల్ల కప్పలు. పిల్ల కప్పలు ఉన్నప్పుడు ఎటువంటి కాళ్ళు రావు వాటికి, చేపలాగానే ఉంటాయి. కొద్దిగా వల్లోకి వచ్చాయి, ఇప్పుడు కాళ్ళు బయటకు వచ్చాయి. కాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఈ వల్ల నుంచి ఆ వల్లకి, ఆ వల్ల నుంచి ఆ వల్లకి అంత ఉన్నాయి. కొన్ని చేపలు ఈ వల్ల నుంచి దూకుతాయి, ఈ వల్ల నుంచి ఇంకొక వల్ల దూకుతాయి, ఈ వల్ల నుంచి ఆ వల్ల దూకుతాయి, ఎక్కడ అనుకోనుకుంటే అక్కడ దూకేస్తూ ఉంటాయి కొన్ని చేపలు. ఎందుకు వచ్చాయి, కాళ్ళు వచ్చినాక అవి ఒక వల్ల ఉండవు. కొన్ని చేపలు ఉంటాయి అవి నీటి మీదే ఉంటాయి, అవి బురదలో ఉండవు, వేటితో పని లేదు, సూర్యుడే చూస్తుంటాయి కదండి, నీళ్ళ మీదే ఆడుతూ ఉంటాయి. ఇవన్నీ కనుక ఒక వాళ్ళకి వచ్చాయి, 45 వచ్చినాయని చెప్తుంది. అది నిండినప్పుడు దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదు. అలాగనే యుగ సమాప్తిలో జరిగింది. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లోని దుష్టులను నీతిమంతుల్లో నుండి వేరు చేయుదురు. చెప్పండి, వల్లోకి వచ్చినాయండి, గంపలోకి వచ్చినాయా? ఏమండి, వల్లోకి వచ్చినాయండి, గంపలోకి వచ్చినాయా? కదా వచ్చినాయా, రాలే. గంప ఎత్తబడే సంఘం, వల్ల భూమి మీద ఉన్న సంఘం. వల్ల ఎవరున్నారు, నీతిమంతులు ఉన్నారంట. రెండు జాతుల వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, ప్రభు చెప్పిన మాటిది నీతిమంతులు ఉన్నారు. దేవదత్తులు వచ్చి అక్కడ ఫిల్టరేషన్ చేస్తారట, మళ్ళీ వల్ల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో ఎత్తుకు పోరాట, కంపలోకి వేసుకుని పోరాట. ఇక్కడ సెగ్రిగేషన్ జరుగుతుంది, గ్రేడేషన్ జరుగుతుంది, గ్రేడేషన్ చేస్తారట. ఏం చేస్తాడు, నీతిమంతులు దుష్టుల నుండి, దుష్టులను నీతిమంతులు వేరు చేసి గంపలోకి వస్తాయట. అవన్నీ ఆ గంపలోకి వచ్చినాయే, ఎక్కడికి వస్తాయి, ఎత్తబడే గుంపులోకి వస్తాయి. అవే వేల పరిపాలనకు వచ్చేది, అవే ఏలేది అన్నీ కాదు. నువ్వు వల్ల ఉండి పగటగాలు కట్టావు, గంపలోకి రావాలి కదా. గంపలోకి రాకుండా వల్లకి వచ్చాను నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, పరలోకంకి వెళ్తాను, టికెట్ రెడీ ఉందంటే ఎట్లా, కాదు కదా. యు మస్ట్ బి సెపరేటెడ్, నువ్వు ప్రత్యేకంగా ఉండాలా, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అది హామాన్ చెప్తున్నాడు అన్నమాట, శత్రువు చెప్తున్నాడు. నీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క వారిని ఉండనిచ్చిన రాజునకు ప్రయోజనం కాదు, ప్రయోజనం కాదు. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొని వారు కాదు. అయితే గమనించండి, అంటే ఇక్కడ ఏ గురించి మాట్లాడింది, ప్రత్యేక సెపరేషన్. అందుకే బోయేది బోధిస్తున్నాడు, ఏమని, నా కుమారి నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. నువ్వు వెళ్ళే సంఘంలో ఈ బోధ ఉంటే, నువ్వు వెళ్ళే సంఘంలో
ఈ దృశ్యం ఉంటే ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం దేవుని యొక్క నివాస స్థలం నమోన ఉంటే వెళ్ళి అక్కడికి అక్కడికి క్షేమం కలుగుద్ది. ఇప్పుడు బోయ బోధిస్తున్నాడు, నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలో ఏదుకుంటూ పోవద్దు, దీన్ని వీడ్చిపోవద్దు, ఇచ్చకని నా పనికత్త లేదా నిలకడగా ఉండము. అంటే అర్థం ఏంటి, చెప్పలతో పనికిరా దేవుని ఇంట్లో, ఇక్కడో గంతు అక్కడో గంతు వేయద్దు, నువ్వు ఏ సంఘానికి వచ్చావు అక్కడే కూడా ఉండు. ప్రభు నా మహిమను చెప్తున్నా, 40 ఏళ్ళైన మారవలసి మంది ఇప్పటి వరకు ఒకే సంఘంలో ఉన్నా, 10 చోట్ల తిరగలే నేను. దేవుని యొక్క సత్యాలు, నా బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ అది, బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ అది. అక్కడ క్రిస్మస్ వచ్చిందంటే మైక్ పెట్టుకుని కొట్టుకు బూతులు తెచ్చుకున్నాడు, సగ పెద్దలు ఎలక్షన్ పెట్టుకున్నాడు, ఎలక్షన్లు పెట్టుకొని మైకులో బూతులు తెచ్చుకున్నాడు, ఊరందరూ వినాలా ఆ పంచాంగం అంతా. వాళ్ళు సగ పెద్దలు, ఒక్కొక్క ఇద్దరు భార్యలు సగ పెద్ద, చుట్టా పీడి తాగేవాళ్ళు సగ పెద్ద, వాళ్ళు సగ పెద్ద ఇబ్బంది ఊరుకున్నాడు కాదు. అది చూసి రోత వేసింది నాకు, చీ ఇలాంటి సంఘం ఇదే క్రైస్తవత్వం, ఇది వద్దే వద్దు అనుకున్నాం. 75లో హైదరాబాద్ వచ్చా, క్రైస్తవత్వం అంటే రోత వచ్చి ఆర్య సమాజం దగ్గర పోయా, నేను హిందువుగా మారాలనుకుంటున్నానని. వాళ్ళన్నాడు సాయంత్రం 7 అయిపోయింది, పొద్దుగురికి వచ్చావు, ఇప్పుడు వద్దు రేపు పొద్దున రా నీకు శుద్ధి చేస్తావు అన్నారు. శుద్ధి చేస్తామంటే ఏం చేస్తారని ఒక అతను అడిగా, నువ్వు క్రైస్తవుడు అయ్యావు కాబట్టి, నువ్వు భ్రష్టుడు అయ్యావు కాబట్టి సూది కలిసి నాలుగు మీద రోత పెడతారని చెప్పాడు. ఇంకేం చేస్తారు, హోమం కూడా వెలిగిస్తారు, హోమం చేస్తారు, ఆ యశ్వరావు పటాలు పెట్టి దాని మీద తొక్కించి, దాన్ని తొక్కిస్తారు, తొక్కకుండా నడవాలి, నీకు చదివేస్తారు, తర్వాత నీకు మంత్రోచ్చారణ నేర్పిస్తారు, ఆ మంత్రాలు చదువుకుంటే పటాలు దొరకకుండా నువ్వు హోమకుండా చుట్టూ తిరగాలి అని చెప్పారు. అదేం అది విన్న తర్వాత చిచ్చి ఇది బాగాలే, ఇది బాగాలే, తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అప్పటికి ఆ విషయాన్ని వాయిదా వేసుకున్నా. తర్వాత దానికి అంటే క్రైస్తవులు అంటే రోత పుట్టింది కదా, వద్దనుకున్నా కదా, ఇక కాబట్టి ఇక మా నేను సర్వనేర ప్రాంతంలో ఉన్నా, బ్యాచిలర్ కొన్నా, ఇక నాకు వినాయకర సీజన్ వచ్చాయి, ఇక వస్తే భజన చేస్తుంటే సాయంత్రం కాగారు పోయి భజనలో కూర్చుని పాటలు పాడుతుండేవాడి, సినిమా పాటలు బాగా పిచ్చి నాకు పాటలు పాడుతూ కూర్చున్నాడు. ఆ భజన అయిపోయింది రాత్రి 10 గంటల దాకా, అదే తర్వాత ఫ్రెండ్స్ కలిసి తాగుడికి వెళ్ళేవాళ్ళు, అందరూ బంధు పార్టీకి వెళ్ళేవాళ్ళు, వెళితే వెళ్ళడం లేకుంటే ఈ విధ నాకు అలవాటు పెట్టి సిగరెట్ కాల్చేది జర్దాలు తినే అలవాటు ఉండే. రాత్రి 12 గంటలు రూమ్కి చేరుకున్నాడు, పొద్దునే కాగానే స్నానం చేసి వచ్చి అలా ఆ బొమ్మ చుట్టూ తిరిగి బొట్టు పెట్టుకుని ఆఫీస్కి పోయేది. ఇది నా అలవాటు, సుమారు 4 ఏళ్ళు చేసి అయిపోయింది, అయినా కూడా నెమ్మది లేదు, నెమ్మది లేదు నాకు. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను చూసిన సంఘంలో దైవిక క్రమం లేదు కనుక క్రైస్తవత్వం రోత పుట్టి నేను ఉన్న హైదరాబాద్ ఉన్నాను. ఒక సహోదరుడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన, సుందర దేవుడి గారని, ఆయన ఇంటింటికి మీటర్ రీడింగ్ తీసుకోవడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉండే మీటర్ రీడింగ్ తీసుకోవడం పోయేవాడు, పోయి ఇంటికి పోయి ఒక కరపత్రం ఇచ్చి మీటర్ రీడింగ్ తీసుకోవాలని చెప్పేసి ఆ రీడింగ్ తీసుకున్నాడు, వాళ్ళు కరపత్రం ఇచ్చి పోయేవారు. అట్లా నా దగ్గరకు నా రూమ్కి వచ్చి సార్ మీటర్ రీడింగ్ తీసుకోవాలని మీటర్ రీడింగ్ తీసుకోవడానికి వచ్చి కరపత్రం ఇచ్చేవాడు. ఆ కరపత్రం ఆయన ముందు ఇచ్చేసాడు, మీ క్రైస్తవులందరూ దొంగలు, మిమ్మల్ని నమ్మకూడదు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి ఆయన ముందే ఆయన చాలా చిన్నతనం చాలాసార్లు మాట్లాడాడు. ఆయన కూడా నవ్వుకుంటా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అట్లా అన్నదో మాత్రం చెప్పేసి వెళ్ళిపోవాడు, ఎప్పుడు పాపగించుకోవాలి. ఆఖరికి ఒక దినం వచ్చింది ఆయనే గత అయ్యాడు నాకు, మరి ఆయన దగ్గరికి పోయా, యేసుప్రభు తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు దారి చూపిస్తారా అని అడిగి ఆయన దగ్గరికే పోయా. అప్పుడు చెప్పాడు నాకు యేసుప్రభు గురించి. ఆయన ఎందుకు చెప్తానంటే ఇలాంటి దుర్మార్గ పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి కనుకనే ఈ సంఘాల్లో ఎవరికెవరికి ఆధిపత్యాలు కావాలా, వాళ్ళ సీనియారిటీ ఉంది కానీ యథార్థత లేని వెళ్ళాడు. ప్రతి సంఘంలో ఇదే పరిస్థితి ఉంది, ప్రతి క్రైస్తవత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అందుకే క్రైస్తవత్వం లోకం చీలరించుకుంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే అక్రమం ఉంది సంఘాల్లో, పరిశుద్ధత లేదు సంఘంలో, నిబద్ధత లేదు మనుషుల్లో. యేసుప్రభుని అంగీకరించమంటారు, యేసుప్రభుని అంగీకరించమంటారు కానీ దాని గురించిన సరైన విషయం, దాని గురించిన బోధ వారి దగ్గర లేదు, వారి పాస్టర్ దగ్గర కూడా లేదు. ఇది సత్యం, ఈ మాట అంటే నేను తెగిస్తున్నా. '85లో మా చెల్లెలు నదిగా ఇచ్చాం, విజయవాడ యువతలా నదిగా ఉంది, మా ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు బ్రదర్కి ఇచ్చాం, ఒక సిస్టర్ మ్యారేజ్ పోయినాం మేము.
పోతే పెళ్ళి అయిపోయిన తర్వాత బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే ఒక పెద్ద మనిషి వచ్చాడు, పంచకట్టు కట్టుకుని 70 ఏళ్ళు ఉంటుంది ముసలాయన, వచ్చి పక్కన కూర్చొని చుట్టూ తాగుతున్నాడు. ఈ ముసలాయన ఎట్లా వదిలించుకోవాలని అయ్యా మిమ్మల్ని ఎక్కడో చూశానండి, ఎక్కడ చూశాడు గుర్తుంది, ఎక్కడ చూశానండి అంటే తువ్వలు వేసి అదేంటండి పెళ్లి చేసింది నేనేగా అన్నాడు. ఎందుకంటే మన సిఎస్ఐ డీలరీ చైర్మన్ అంట కృష్ణా జిల్లా డైసిస్ కి ఆయన డీలరీ అట. ఆయన పెద్ద నడువు పెద్ద నల్ల తాడు పెద్ద లాంగ్ కోట్ వేసుకొని ఆ డ్రెస్ మీద అది పెద్ద అట్టహాసం కనపడ్డాడు. నల్ల తాడు ఒకటి కట్టుకున్నాడు, పెళ్లి చేశాడు, అంత చేశాడు, అవన్నీ తీసి పక్కన మారేశాడు, పెళ్ళి అయిపోయిన బయటకు వచ్చి చోట కలుసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు నేను అడిగిన మాటకి నేనే కదండి పెళ్లి చేసింది అన్నాడు. నాకు అర్థం కాలకు వచ్చే పజిల్ అయ్యి అయ్యా అంత బాగానేది కానీ ఇదేంటండి ఇది ఆ చుట్ట అన్నాడు. అని నాకు అర్థం కాలకి ఇంకా మొహం పెట్టేసరికి ఏ హనుమానమా బైబిల్ చుట్ట కాల్చకూడదు ఎక్కడుంది అన్నాడు. అప్పుడు నాకు అంటుకుంది నీకు బలహీనత ఉండొచ్చు కానీ బైబిల్ మీద సవాల్ చేయడానికి నీకు ఎవడు, నువ్వు ఓ బోధకుడు బిషప్ నువ్వు బిషప్ హోదాలు ఉండి బైబిల్తో సవాల్ చేస్తావు అంటే ఎంత దమ్ము ఉండాలి నీకు, నీకేం రాధారుందా, నీ బలహీనత కప్పెట్టకుండా బైబిల్తో పని వేయడానికి నీకేం దమ్ముందా, దేవుడితో పని వేస్తావు. 55 అధ్యాయం యెషయా గ్రంథం ఏమండి ఆహారం కానిదాని వరకు మీ రోగలేలు మీకొచ్చెదరు, సంతృష్టి కలిగజేయడానికి మీ కష్టాన్ని ఎంత మీకొచ్చెదరు. బైబిల్లో రాయబడింది కదా అయ్యా మరి నేను మీకంటే చిన్నవాడిని, మీకు 70 ఏళ్ళు అంటారు, 4 ఏళ్ళు సేవ చేశారంటారు, మీరు సేవ చేసినంత వయసు నాకు లేదయ్యా, కానీ మీరు బైబిల్తో సవాల్ చేస్తే నేను తట్టుకోలేకపోయినా ఏమనుకోవద్దు, చుట్ట నీకు ఆహారమా అని అడిగాను. కాదు అన్నాడు, నీ కష్టాలు చేస్తా నీ బీడీ కోసం చుట్ట కోసం ఎందుకు వేయపరుస్తున్నావు అని అడిగాను. అంటే ఇది నాకు అలవాటు అన్నాడు. మరి అలవాటుతో దేవుడు నేను సేవ చేస్తావు అని అడిగాను. అది ఎక్కడ రాయబడింది అన్నాడు. అయ్యా ఇంకో మాట ఉంది మొదటి కోరింది 3:17 మీరేం దేవుని ఆలయమైందని దేవుని ఆలయం పరిశుద్ధమైనదని రాయబడింది. 17 ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను వాడిని దేవుడు పాడు చేయను అని రాయబడింది కదా. మీ దేహం మీ దేవుడి చేత అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా అని 6:19 ఉంది కదా. మరి మీ దేహం దేవుడు పరిశుద్ధాత్మక ఆలయం అయితే దీనికి అపవిత్ర చుట్టబీడి కాల్చి అపవిత్రం చేయొచ్చా, నువ్వు అపవిత్రం చేస్తే ఎవడు దేవుని ఆలయం పాడు చేస్తాడు వాడు దేవుడు పాడు చేస్తాడు రాయబడిన దానికి చిట్టుకుండా పోయాడు. చుట్టూ పారేసి ఉమ్మేసుకుని తిట్టుకుండా పోయినాడు ముసలాయన. బైబిల్తో సవాల్ చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి నీకు, నీ పొన్న బలహీనతను కప్పెట్టుకుంటావు. నా బలహీనత ఇది నేను మానలేకపోతాను చెప్తే బాగుంటుంది కానీ బైబిల్ ఎక్కడ రాయకూడదంటే వీళ్ళు పాస్టర్లు బిషప్లు. మరి ఇట్లాంటి వాళ్ళు బోధలు చేస్తే ఎవరికి మారు మనసు వస్తుంది చెప్పండి, ఎవరికి మారు మనసు వస్తుంది అంటే వాళ్ళకి భారం లేని నెల జీతాలు వస్తాయి కాబట్టి ఆయన నెల జీతాలు రాగానే ఇవాళ వాళ్ళకి కావాల్సినవి దొరుకుతాయి కాబట్టి ఇష్టానుసారంగా బతుకుతారు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బతున్నప్పుడు ప్రజలు పరిశుద్ధంగా జీవించమని ఎట్లా నేర్పుతారు. కాబట్టి రాజులు ఎట్టున్నారు యథారాజే తదా ప్రజ, వాళ్ళు ఎట్టున్నారు ప్రజలు కూడా అలాగే ఉంటారు. శ్రీమైన వాళ్ళైతే గమనించండి, అందుకే బోయాజు కొన్ని గైడ్ లైన్స్ నేర్పుతున్నాడు అమ్మాయికి, వేరొక బలంలో ఏరుకున్నట్టుకు పోవద్దు, ఇచ్చిన జ్ఞాపనికత లేదు నిలకడగా ఉండము. ఇంకేమన్నాడు వారు కోయి చేయను కనిపెట్టి పని వారిని వెంబడించు. అమ్మాయి వాళ్ళు ఈ పొలంలోకి వస్తారు, రేపు ఇంకో పొలంలోకి వస్తారు, అక్కడికి వెళ్ళి వారి బలం మాత్రం విడిచిపెట్టు. ఇంకేమన్నాడు నీకు దాహమైనప్పుడు కుండలు ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగి. ఇంకేమన్నాడు నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. అంటే అర్థమేంటి, పరిశుద్ధతకు పెద్దపీట వేశాడు బోయాస్. నేను పరిశుద్ధున్నాయి ఉన్నాను, నేను యెహోవా 19 లేఖనాల్లో 37 వచనాలు ఉన్నాయి, సుమారు 30 సార్లు నేను యెహోవాను, నేను పరిశుద్ధుడు, నేను యెహోవాను పదం రిపీటెడ్గా రాయించాడు ఆయన. నేను యెహోవాను, నేను యెహోవాను, పరిశుద్ధుడి గురించే మాట్లాడాడు ఆయన. లేవికాండం అంతా కూడా పరిశుద్ధుల గురించే ఉంది. లేవికాండం అంతా ఎందుకు యాజకుల గురించి రాయబడింది, యాజకుడు ఎట్లా ఉండాలి, యాజకుడు పెళ్లి చేసుకునే స్త్రీ ఎలాంటి పెళ్లి స్త్రీని పెళ్లి చేసుకోడు 21 అధ్యాయం రాసిపెట్టాడు. యాజకుడు కళంకం గల స్త్రీని పెళ్లి చేసుకోకూడదని రాశాడు. అంటే రేపు పెళ్లి కుమార్తె కాబోయే పెళ్లి కుమార్తె కళంకిత అయితే ఆ పెళ్లి కుమార్తె ఆయన అంగీకరించడు.
కాబట్టి బోయస్ వరంలో పరిశుద్ధతకు పెద్ద పీట వేశాడు బోయస్. ఈ బోయస్ బోధించిన బోధే అపోస్తుల బోధ. ఎక్కడుంది ఇది? బోయస్ వరంలో. మరి యేసు కొత్త నిబంధన సంఘంలో, కొత్త నిబంధన సంఘం పేరు ఏంటండి? దేవుడు అపోస్తుల కాలం 20:28 వచ్చిందో, దేవుడు అంటే యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం. కొత్త నిబంధన సంఘానికి ఉన్న పేర్లు, ఇంకే పేర్లు మనది పరలోక రాజ్యం. రాజ్యం భూమి మీద ఉంది, దీని ఆధిపత్యం పరలోకంలో ఉంది. ఇది భూమి మీద ఉన్న రాజ్యం, పరలోక రాజ్యం. ఇంకేం పేర్లు ఉన్నాయి? నేను ఆలస్యం చేసి మొదటి తిమోతి 3:15 పౌలు రాస్తాడు, 15 నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవముగల దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే జీవముగల దేవుని సంఘం, ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. చర్చ్ అనే పదం, సంఘం అంటే ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ టు బి సపరేటెడ్, ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడి గొప్ప పేరే సంఘం. ఇది కొత్త నిబంధన సంఘం. బోయస్ బలం ఏంటి? బోయస్ బలం మాదిరికరమైన సంఘం. అది వాళ్ళు బెత్లెహేము వారు. బోయస్ బలంలో పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన ఒక వ్యక్తి యొక్క పరిపాలన కింద వాళ్ళు కొనసాగుతున్న వారు బోయస్ పని వాళ్ళు. పాత నిబంధన సంఘం ఉంది, దాని పేరేంటి? అరణ్యంలో ఉన్న సంఘం. అపొస్తలుల కార్యము 7:38 అన్నమాట చూతారా. అపొస్తలుల కార్యము దేవదత్తును మన పితృతోనూ ఏ సంఘం అది? ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యం అందున్న సంఘం. దీనికి ఇంకో పేరు ఉంది. ఎక్కడుంది? సంఖ్యాకాండం 16:3. కోరకు దాతన అభిరాములు మాట్లాడుతూ మోషే అహరోనుకు విరోధంగా పోగయి ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారు? యెహోవా సంఘం. ఈ సంఘం పేరేంటండి? పాత నిబంధన సంఘం పేరేంటి? యెహోవా సంఘం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఐగుప్తులోని బయటకు వచ్చింది. ఎలా బయటకు వచ్చింది? గొర్రెపిల్ల రక్తంలో విడిపించబడి బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. మారుమనసు ఐగుప్తులోని బయటకు వచ్చారు, మారుమనసు పొందారు, ఎర్ర సముద్రం దాటారు, బాప్తిసం పొందారు, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు, ప్రత్యక్ష గుడారని నమూనాను పొందారు, ధర్మశాస్త్రం పొందారు. ఏ సంఘం ఇది? అరణ్యంలో ఉన్న సంఘం. ఇప్పుడు ఉన్నది ఏ సంఘం? కొత్త నిబంధన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇది ఎలా బయటకు వచ్చింది? దేవుని కుమారుడైన యేసు పస్కా పశువుగా వధించబడి, గొర్రెపిల్లకు వధించబడి, ఆయన రక్తంలో విమోచించబడిన సంఘం ఇది. ప్రిన్సిపల్ ఇస్ సేమ్. వీరు కూడా బాప్తిస్మ యొక్క అనుభవంలోంచి, యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణలోంచి, పునరుద్ధరణలోంచి ఐక్యవర్షపడి బయటకు వచ్చిన సంఘం ఇది కూడా. రూత్ ఎలా వచ్చింది? మోయాబు విడిచిపెట్టింది, మోయాబు నుంచి బయటకు వచ్చింది, యోర్దాను దగ్గరకు వచ్చింది. యోర్దాను దగ్గర తన పాపాలను ఒప్పుకుంది, కడుక్కుంది. యోర్దాను దేని గురించి మాట్లాడుతుంది? యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ చేత ఐక్యపరచబడిన అనుభవం గురించి యోర్దాను మాట్లాడుతుంది. రూత్ కూడా అదే అనుభవం నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది, దేవుని సమాజంలోకి వచ్చింది. కదండి, అంటే ప్రిన్సిపల్ ఇస్ సేమ్. ప్రిన్సిపల్ ఎక్కడ మారలే. ఇప్పుడు అరణ్యంలో ఉన్న సంఘాలకు కూడా అపోస్తల బోధ ఉంది. బోయస్ బలంలో అపోస్తల బోధ, బోయస్ యొక్క బోధ, బోయస్ బోధించిన బోధ అపోస్తల బోధ. మరి కొత్త నిబంధన సంఘంలో యేసులో వారు మత్తయి 5:7-6:7 ఈ అధ్యాయాలు ఏంటి? ఆత్మీయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ బోధ ఎవరిది? ఆయన బోధ. ఎవరైనా ఎబ్రి పత్రిక 3:1. ఇందువలన పరలోక సభలోని పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసే అపోస్తలుడు, యేసు బోధించిన బోధే అపోస్తలుడు బోధ. నూతన నిబంధన సంఘానికి అపోస్తలుడు ఎవరు? యేసు వారే అపోస్తలుడు, ఆయన బోధించిన బోధే అపోస్తలు బోధ.
బోయజ్ పోలానికి బోధకుడు ఎవరు? బోయజే బోధించాడు. బోయజ్ బోధించిన బోధే అపోస్తల బోధ. ఆదరణ బోధన సంఘంలో కూడా అందుకే నా కుమారి నా మాట వినుము, ఇశ్రాయేలు వినుము. ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 8వ అధ్యాయం వరకు దేవుడు బోధించిన బోధే మోషే ద్వారా మళ్ళీ తిరిగి రిపీట్ చేయించాడు. ఎక్కడ? మోయాబు మైదానంలో. అదంతా కూడా అపోస్తలుల బోధే. అక్కడ అపోస్తలుడు ఎవరైనా తండ్రి అయినా దేవుడు యెహోవా సంఘానికి ఆయనే బోధకుడు, ఆయనే అపోస్తలుడు. ఆయన బోధించిన బోధే అపోస్తల బోధ. బోయజ్ కులంలో బోయజ్ బోధించింది అపోస్తల బోధ. కొత్త నిబంధన సంఘంలో యేసుప్రభు వారు బోధించిన బోధే అపోస్తల బోధ. ఏం బోధించారు? వీళ్ళు బోధించిన దాంతో ఒకటే, పరిశుద్ధత. పరిశుద్ధత 4వ అధ్యాయం ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయంలో దేవుని యొక్క దైవత్వం గురించి మాట్లాడాడు. 5వ పరిశుద్ధ గుణమని మాట్లాడాడు. 6వ అధ్యాయంలో ఆజ్ఞల గురించి మాట్లాడాడు. 6వ అధ్యాయంలో పరిశుద్ధత గురించి మాట్లాడాడు. 7వ అధ్యాయంలో దేవునికి ఉండాల్సిన నిబద్ధత గురించి మాట్లాడాడు. 8వ అధ్యాయంలో కూడా ఆ నిబద్ధతను కొనసాగించాలని మాట్లాడాడు. ఈ విషయాలన్నీ కూడా అది చూడండి. ఒక మాట చూద్దాం రండి, ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం చూసుకుని ముగిస్తాను. మొదటి వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ పితృ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోకి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలన విధులను కట్టలను నేను మీకు బోధించున్నాను, వినుడి. నా కుమారి నా మాట వినము. ఇక్కడ ఇంకేమన్నాడు? జాతికి ఇదంతా మీరు చదివితే ఇవన్నీ వినడానికి గురించి రాశాడు. 5వ అధ్యాయం మొదటి వచనం, మోషే ఇశ్రాయేల్ అందరూ పిలిపించి ఇట్లా, ఇశ్రాయేలారా నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్నా కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకొని. 6వ అధ్యాయం, 4వ వచనం, ఇశ్రాయేలు వినము. తర్వాత 7వ అధ్యాయం, 12వ వచనం, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎల్లా నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసి నిబంధన నెరవేర్చి నీ కృప చూపును. 9వ అధ్యాయం, ఇశ్రాయేలు వినుము. ఈ మాటలను ఎవరు బోధించారు? నా కుమారి నా మాట వినుము, ఇశ్రాయేలు వినుము. ఈ బోధ అంతా ఎవరు బోధించారు? ఈ బోధకుడు ఎవరైనా పాత నిబంధన సంఘంలో తండ్రి అయిన దేవుడే బోధకుడు, ఆయన బోధించిన బోధే అపోస్తల బోధ. కొత్త నిబంధన సంఘానికి కుమారుడైన దేవుడే బోధకుడు, ఆయన బోధించిన బోధే అపోస్తలుల బోధ. బోయజ్ కులంలో బోయజే బోధకుడు, ఆయన బోధించిన బోధే అపోస్తలుల బోధ. వచ్చే వారం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనం సరైన క్రమంగా సంఘంలోకి వచ్చావా లేదా అనేది మనకు కొంత అర్థమవుతుందా లేదా? ఏమండి అది సామాన్యమైన దర్శనమా? మన సంఘం సామాన్యమైందా? కాదు. మన సంఘాన్ని గురించి నేను అనుకుంటాను, అది చదువుతుంటే ఒకసారి రోమాలు లెక్కబడుస్తాయి. ఏహెచ్కేలు 19వ అధ్యాయంలో బహుశా మన ఇశ్రాయేల్ జాతి గురించి రాస్తూ నేను అంటే అది మన సంఘానికి ఖచ్చితంగా వర్తిస్తా మాట. ఏంటది? రోమాలు చదివి ముగిస్తాను రండి. ఏహెచ్కేలు 19వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేల్ అధిపతులను గూర్చి ప్రలాపవాక్యం ఎట్టిట్టూ ప్రకటింపు. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదల సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. నీ తల్లి అంటే ఇక్కడ నిన్ను కన్న సంఘము, నిన్ను పెంచుతున్న సంఘము అది ఎటువంటిది? కొదమ సింహం వంటిది, ఆడు సింహం వంటిది. అది ఎవరు పెంచిందంటే కొదమ సింహాలు పెంచిందంట. ఈ స్థలంలో నిలబడి కొదమ సింహాలు నిలబడేవి ఒకప్పుడు, కొదమ సింహాలు నిలబడి ఉండే ఈ పుల్పిట్ మీద. మీ తెలుసో తెలీదు, ఇప్పుడున్నా ఎవరు వస్తుందో తెలియదు, కానీ నేను చూసా కొదమ సింహాలు నిలబడి ఉండే. సామాన్యమైనవి కాదు అవి. ఎంత అవుతుందా? కొదమ సింహాలు పెంచింది తల్లి సంఘము. కొదమ సింహాల మధ్య పండుకుందంట, కొదమ సింహాల మధ్య తన పిల్లలు పెంచిందట.
కొన్ని కొదవ సింహాలు వేటాటలు నేర్చుకున్నాయి, కొన్ని శత్రువు చిక్కాయట ఐగుప్తులు చెప్తే ఒకడేమో ఒక ఐగుప్తులు పట్టుకుపోయారట, ఒక కొదవ సింహాన్ని ఒక సింహాన్ని బబులోనీలు పట్టుకుపోయారట. దాంతో గమనించండి, ఈ కుర్పిటి మీద నిలబడి మాట్లాడుతుంటే కొదవ సింహాలు అరిసి గర్జించినట్టే ఉండేది. పెద్ద పెద్ద దైవజనులు ఇక్కడి నుంచి నిలబడి మాట్లాడుతుండేవారు. ఎట్లాంటి పక్షిని గారు, అగస్టిని గారు, దాసన్ గారు, తర్వాత ఇంక పెద్దోడు సిడి గారు ఏమంటే లేరా, తర్వాత అమృతరాజు గారు, మార్టిన్ గారు, రాజశేఖర్ గారు, కోషి గారు. కోషి గారు సంవత్సరం 20-22 సంవత్సరం ఉంటాం. ఒకసారి యూత్ మీటింగ్ తీసుకున్నాడు, యూత్ మీటింగ్ మొత్తం కాలు తీసుకొచ్చిన మధ్యాహ్నం కూర్చున్నారు. ఆ దినం ఆయన ఇచ్చిన వర్తమానం విని నాకు ఒళ్ళు షేక్ అయ్యి చెమటలు పట్టి, ఎవరు దేవుని కోసం నిలబడతారో తీర్మానం చేసుకోండి అని నిలబెడితే నేను కూడా నిలబడ్డా. చిత్రం వణికిపోయిన దినాన ఆ వర్తమానం విని అట్లా ఎంతమందిలో షేక్ చేసినా దైవజనులు కొదవ సింహాలు అంటూ ఇక్కడ పెంచబడ్డారు. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. కొదవ సింహం మధ్య తన పిల్లలను పెంచాను. కొదవ సింహాలను పెంచిన సంఘం మంది సామాన్య ఒకట పాట ఆశమాషి సంఘం అనుకునేరు కాదు. ఈ సంఘం కొదవ సింహాలను పెంచింది. కొదవ సింహాలను పెంచి కొదవ సింహాలు సిద్ధం చేసి అనేక కొదవ సింహాలు తయారు చేసి లోకంలో పంపింది. సామాన్యమైంది కాదు ఈ సంఘం. ఇంకేం రాయబడింది జాతి గమనించండి 19:10 నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి బలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండెను. ఒకప్పుడు మన సంఘం ఎట్లా ఉంది? విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి. ఎవరు నోరు తెరిస్తే సువార్త, నోరు తెరిస్తే వాక్యం. ఒక చిన్న సంఘం 100 మంది ఉన్న సంఘం ఉందంటే 10 మంది వర్తమానికులు ఉండేవాళ్ళు. చిన్న సంఘం ఉందంటే చిన్న సంఘంలో 100 మంది ఉన్న సంఘంలో 10 మంది వర్తమానికులు ఉండేవాళ్ళు. ఇవాళ వెతుక్కోవాల్సింది భూతత్వం తల్లిడి పట్టాల్సి వచ్చింది. వర్తమానికులు మీరా 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 అని దేవుడించాల్సిన దరిద్ర పరిస్థితి వచ్చింది మనకి. ఇవాళ ఎందుకు? కారణం ఏంటి? ఒకప్పుడు పరిస్థితి నీ తల్లి బలభరితమై విస్తారమైన జలముల యొక్క నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. శత్రువు ఏం చేశాడు? మనుషులు మైండ్ మార్చాడు. వాడు చేసే పని అదే. తర్వాత ఏం జరిగిందంట? భూపతులకు దండములైనట్టు గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. తర్వాత మేఘం అంటూ అంతగా పెరిగాను. మీరు ఎవరయ్యంటే నేను చెప్పాను దాన్ని చుట్టగాల్సిన ఆయన. నువ్వేం నా చేతిలో బైబిల్ చూసి నువ్వు ఎక్కడ పోతావు అని అడిగాడు. నేను ఎప్పుడైనా పోతాను అవునా అని చెప్పి తీసుకుంటూ పోయాడు. ఎప్పుడు అని అనగానే ఆయన పాపం వచ్చేసింది. తిట్టుకుంటూ పోయాడు ఆయన. ఎందుకు చెప్తున్నాడంటే అలాంటి హెబ్రోన్ పేరు పెడితే ఎత్తితే చాలు వణికేవాళ్ళు అందరూ. అంత ఆకాశాన్ని అంతగా అంటున్నంతగా దాని పేరు పెరిగింది. పక్కేతలు పెరిగినాయి. దాని ఘనమైన దాని గతం అంత ఘనమైంది. సామాన్యమైంది కాదు. ఇంకేముంది? బహు రౌద్రం చేత పెరిగివేయబడినాయి. నేల మీద పడవేయబడిన తూర్పు గాలి విసిరగ దాని పండ్లు వాడిను. మరియు దాని కట్టి చూపులు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడిను. ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిని ఎండిపోయి నిర్జన స్థలంలో అది నాటబడి ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఇది. ఎవరు దీని కారకులు? నువ్వు నేనే. కూర్చున్న కొమ్మలు నరుక్కున్నా, నీడిచిన చెట్టు ఏం చేస్తున్నాం? నీడిచిన చెట్టును పాడు చేసుకుంటున్నాం. జలాలు లేవంట, నిర్జలాలు. ఒకప్పుడు పుష్కలమైన జలాల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి, గట్టి చువలు భూపతుల చేతుల్లో ఉండే రాజధాని లాంటి చువ్వలు కలిగిన అంటే అంతటి దాదాన్ని సిద్ధం చేసి అలాంటి అధికారంతో వాక్యం ప్రకటించగలిగే దైవజన సిద్ధం చేసిన ద్రాక్షవల్లిది. తర్వాత ఇప్పుడేముందంట, దానికి రాజధానంలో తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు. ఇది ఏ ప్రలాప వాక్యము! ఇది ఏ ప్రలాపము కారణము!
ఏంటి దీనికి అర్థం? ఒకప్పుడు కదమ సింహాలు తిరిగిన స్థలం ఇది, కదమ సింహాలు సంచరించిన స్థలం ఇది. ఇవాళ వాళ్ళు వాళ్ళు లేరు, వాళ్ళు మనకు అప్పగించిపోయారు. దీని పరిశుద్ధత కాపాడాల్సింది నేను, అవునా కాదా? అవును. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పని ముగించుకున్నాడు వెళ్ళిపోయారు, వాళ్ళ పని ముగించుకున్న నమ్మకంగా చేసుకున్నారు, వాళ్ళ యాత్ర ముగించుకున్నారు వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ చేతిలో నా చేతిలో ఉంది సంఘం. దీని పరిశుద్ధతను కాపాడాల్సింది నేను. కూర్చున్న కొమ్మ నరుక్కుందామా? నీళ్ళు లేకుండా చేసుకుందామా? నీడను అనుభవిస్తూ దాని యొక్క క్షేమం కొరకు పాటుపడదామా? తీర్మానం చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రుతు చరిత్ర నుండి మాకు మా సంఘము అన్యజనుల యొక్క ఏర్పాటు, ఇప్పుడు ఏ విధంగా పరిశుద్ధ స్థలములోనికి మేము చేపట్టామో, జీవం గల దేవుని సంఘములో ఎలాగో చేర్చుకున్నాము, అది కూడా మేము ప్రత్యేకించబడి పరిశుద్ధమైన ఇంకా అది అతి పరిశుద్ధ స్థలములో ఉండేవారుగా కావాలి. మేము ప్రత్యేకించబడాలి, ఇతరులకు మేము వేరుగా ఉండాలి. అప్పుడే మేము ఎత్తబడతాము, వంపలో కూడా చేర్చబడతాము. వలలో ఉన్నంత మాత్రం సరిపోదు అని కూడా మాకు తెలిపినందుకు ఉన్నాను. ఓ యాజ పొలము నుండి వేరే పొలానికి వెళ్ళవద్దు, అవి వేరుకుని వారితోనే ఉండము. ఇక్కడే నువ్వు దాహం కూడా తీర్చుకొనుము, యవనస్తులను కూడా నిన్ను మొట్టవద్దని కూడా ఆజ్ఞాపించాను అని చెప్పి రూతును ఏ విధంగా సమాజంలో సంఘములో ఇశ్రాయేలుతో కలుపుకున్నాడు. కాబట్టి మా జీవితాలు కూడా, మేము అన్యజనులం, ఒకప్పుడు మిమ్మల్ని ఎరగని వారం, నిబంధన లేని వారం, యేసుప్రభు అంటే గుర్తుపట్టలేని గుడ్డితనంలో అనేక సంబంధమైన విగ్రహారాధనలో పడిపోయి చెడిపోయి ఉండిన వారు, ఇప్పుడు మీ కుమారుని మాకు తెలియచేశారు, మా కళ్ళు తెరిచారు, మేము పాపులమని కూడా తెలుసుకునే కృప ఇచ్చారు. మీ కుమారుడే మాకు రక్షకుడని, ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన సంఘములో చేర్చబడిన ఈ ధన్యత, మీ వాక్యము, అపోస్తుల బోధ, ఇంకెలాంటి బోధకు మేము లొంగకుండా కూడా జాగ్రత్తగా ఉండి మీ సంఘములో స్థిరంగా ఉండేవారుగా మమ్మల్ని అందరినీ చేయండి. ఏ తప్పుడు బోధకు లోబడకుండా, ఏ తప్పు సహవాసానికి కూడా చేరకుండా పవిత్రమైన ఎత్తబడి ఆ సంఘములో మేము నిలిచి ఉంటూ సహాయపడండి. మమ్మల్ని అందరినీ రోషం గలవారుగా చేయండి, పట్టుదల గలవారుగా చేయండి, పరిశుద్ధులుగా కాపాడండి. మీకు పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో అలాగే మేము కూడా అలాగే ఉండేలాగా సహాయపడండి. మీ వాక్యమునకు నీరు కట్టి మా హృదయాల్లో ఫలింపచేసి మమ్మల్ని అందరినీ నిజమైన దర్శనంలో
సంఘములో సహవాసంలో మీరాక్కడ వరకు ఎత్తబడే సంఘంలో మేమందరము స్థిరంగా నిలిచి ఉండేవారుగా తొడుచు పెట్టమని, ఎత్తబడిన వాక్యానికి నీళ్లు కట్టమని, ఫలింప చేయమని, జాగ్రత్త మీ మాట వినడం కూడా ఎంతో జాగ్రత్తతో విన్నట్లు కూడా చేయమని, విడిచిపెట్టకుండా మర్చిపోకుండా పాటించుట కూడా సహాయపడమని యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుకుని నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందంతో నిలబెట్టుకున్న శక్తి గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత స్తుతి ప్రభావం యుగయుగములకు కలుగును గాక. వందమే ప్రభుని పరలోక ప్రభువము పానే వసింగను శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది.